అమూల్యమైన దేవుని సంగతులను మనం బైబిల్లోనే ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గడిచిన కాలమంతా తండ్రి, మీరెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి, మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి, మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి మరొక దినాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీ బిడ్డలైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. మీ జీవగ్రంథంలోని మీ మనసులోని ఉన్నటువంటి ఆవేదనను తండ్రి మేము అర్థం చేసుకొని, మీ తలంపులు తండ్రి ఎలాంటి పరిశుద్ధమైనవో తండ్రి, అలా పరిశుద్ధంగా తండ్రి మీ మాటలు ఆలోచించే మంచి మనసును మీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి తండ్రి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం బైబిల్లో నుండి ధ్యానిద్దాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు పిల్లలు, ఎవరు కూడా మాట్లాడొద్దు. మనం యిర్మీయా గ్రంథం యొక్క వివరణ మొదలుపెట్టాము, కానీ ఈరోజు మన సహోదరులు అడిగిన దాని ప్రకారంగా ఒక అంశాన్ని మనం ఈరోజు అందరం కలిసి ధ్యానిద్దాండి. ఓకే, ఒక అంశాన్ని, అదే పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఏది, ఏంటిది అంశం పేరు? అమ్మ విన్నారా అసలు ఈ అంశం? విన్నారా వినలేదా? వినకపోతే ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి. మన జీవితాలకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి అంశం ఇది. ఓకే, అంశం పేరు ఏం పేరు? పౌలు గారి శరీరంలోని ముళ్ళు ఏంటి, అది పాపమా లేకపోతే రోగమా, ఈ రెండూ కాకుండా ఇంకేమైనా ఉందా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన వారలారా, మనందరము కూడా దేవుని మనం ఎన్నో రోజులుగా తెలుసుకున్న వారం అండి. మీ అందరికీ కూడా దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా, అడిగిన దానికి సమాధానం చెప్పాలి దయచేసి. ఓకే, ఎవరు మాట్లాడదు ప్లీజ్. ఓకే, దయచేసి అమ్మ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉందాం, మంచిగా విందండి. ఓకే, దేవుడు మీద నమ్మకం మనకుందా లేదా, దేవుడు పరిశుద్ధుడా, అప్పుడప్పుడు చిన్న చిన్న పాపాలను కూడా ఆయన అడ్జస్ట్ అవుతాడా చెప్పాలా? మీరు సమాధానం చెబితే నాకు ఇంకొకరు ఎక్కువ చెప్పాలనిపించింది. ఆయన పరిశుద్ధుడు, 100% పరిశుద్ధుడా, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు కూడా ఆయన దగ్గర ఉంటాయా? ఉంటాయా? ఆ పరిశుద్ధుడు రాయించిన జీవ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథమా కాదా చెప్పండి. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధత పాపాన్ని ఎప్పటికీ కూడా దరిదాపులకు చేరనివ్వనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక పరిశుద్ధుడే మనల్ని కన్నటువంటి పరలోకపు తండ్రి. ప్రియమైన వారలారా, ఆ తండ్రి భూమి మీద బ్రతికే ఈ చిన్న కాలం, ఈ అల్పకాలంలో మనకు అవసరమని తన పరిశుద్ధమైన మాటలను మనం పరిశుద్ధంగా ఆలోచించి ఆ పరిశుద్ధినిలో మరలా చేరాలి అనంటే పాపం అనేది మన జీవితాలకు ఎంత దూరంగా ఉండాలో, పాపం అనేది మన జీవితాలకు అంటకుండా కన్ను మూసే సమయానికి మనం ఎంత పరిశుద్ధంగా భూమి మీద బ్రతకాలో అని తెలిసి దేవుడు మన కోసం రాయించి ఇచ్చినటువంటి పరిశుద్ధ జీవ గ్రంథమే మన చేతిలో ఉన్నటువంటి బైబుల్. ప్రియమైన వారలారా, ఈ బైబుల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తలుగా ఉండాలి. దీనిలోని దేవుని మాటలు ఎలా ఆలోచించాలి అనేది దేవుడు రాస్తూ ఒక మంచి మాట బైబిల్లో రాయబడిందండి, చూద్దాం. ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం దేవుడు లిఖితపూర్వకమైనటువంటి తన మాటలను, తన ఆజ్ఞలను, లిఖితపూర్వకమైన తన ఆజ్ఞలను తన బిడ్డలైన ఇజ్రాయేలీలకు, తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీలకు, యాకోబు సంతానానికి భూమి మీద ఆజ్ఞలుగా రాస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని రాస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దేవుడు ఒక అమూల్యమైన సంగతిని రాయించారండి. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రియమైన వారలారు, ఈ మాట ఇప్పుడు చెప్పిన మాట కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం దేవుడు తన మాటలను భూమి మీదకి ఇచ్చి ఎలా ఆలోచించాలో, దాన్ని ఎలా అర్థం చేసుకోమంటున్నాడో దేవుడు అక్కడ రాయించారండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం, మీ దేవుడైన యెహోవా
ఇచ్చిన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయన మాటలను ఎలా అర్థం చేసుకోమంటున్నారు? మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుట యందు, వాటిని పాటించాలి అమ్మా. అవి కష్టంగా ఉండొచ్చు, సులభంగా ఉండొచ్చు. మీకేదో కష్టంగా ఉంది కదా అని ఆ వాక్యాన్ని కలిపి చెరపకూడదు. లేకపోతే మీకు ఏదో వాక్యం ఇబ్బందిగా ఉంది కదా అని దాన్ని కలిపి చెరపకూడదు. దేవుడు ఆజ్ఞలను ఇచ్చి ఆ ఆజ్ఞల గురించి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక అండి. ఇదేదో సలహా కాదు, ఇది ఇది ఒక జాగ్రత్త, ఒక ప్రమాదకరమైన హెచ్చరిక. ఆయన మాటలను ఎలా ఆలోచించాలి, ఆయన మాటలను మనం ఎలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, మన జీవితాల్లో ఎలా పాటించాలో చెబుతూ ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు. ఇది ఎప్పుడు చెప్పిన మాట అండి? ఇది బైబుల్ పరిపూర్ణం కాక మునుపు కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం దేవుడు ఎందుకు ఈ జాగ్రత్త రాయించాలో మనకు అర్థం కావాలి ప్రియమైన వారలారా. వాటితో ఏమీ కలపకూడదు, దానిలో నుండి దేనియూ తీసివేయకూడదు. కలపొచ్చా? కలపకూడదు. తీసేయొచ్చా? తీసివేయకూడదు. ఇంతమంది ఉన్నారండి మనం, అందరి దగ్గర బైబుల్ ఉంది కదండి. ఒకసారి బైబుల్ ఉన్న వాళ్ళందరూ చెయ్యెత్తి ఒకసారి చూపించండి బైబుల్ నాకు. బైబుల్ ఉన్న వాళ్ళందరూ, వెరీ గుడ్. బైబుల్ ఎంతమంది దగ్గర ఉందో, వెరీ గుడ్. ఇంతమంది బైబుల్, ఇంతమంది దగ్గర బైబుల్ ఉందండి. ఇప్పుడు ఒకే వచనాన్ని అందరం చదివితే నీకు ఒక విషయంగా అర్థం కావచ్చు, నాకు ఒక రకంగా అర్థం కావచ్చు, బ్రదర్కి ఒక రకంగా అర్థం కావచ్చు, చెల్లికి ఒక రకంగా అర్థం కావచ్చు, ఇంతమందికి అర్థం కావచ్చు, అవునా కాదా? మరి ఎంతమందికి ఎవరికి అర్థమైనట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు చదువుకొని వారు అర్థం చేసుకుంటే అప్పుడు దేవుడు ఎందుకండి ఈ జీవ గ్రంథాన్ని ఇవ్వటం? మనందరం నాకు ఎలా అర్థమైందని నేను అనకూడదు, మీకు ఎలా అర్థమైందని మీరు అనకూడదు. మన అందరం కలిసి మన తండ్రి ఏమని ఉద్దేశంతో ఆయన రాయించారో ఆ ఉద్దేశం కోసం మనం పోరాడాలి ప్రియమైన వారలారు. దానికోసం ఇందులోని వాక్యాన్ని ఒకదాన్ని కలపకూడదు, ఒకదాన్ని తీయకూడదు అని ఎప్పుడు చెప్పారు ఇది? ఎప్పుడండి? కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం. ఇంకా వాగ్దాన భూమి పాలు తేనెలు ప్రవహించు దేశంలో అడుగు పెట్టక మునుపు దేవుడు హెచ్చరిస్తూ ఆ ప్రజలకు ఆ రోజు రాయించిన మాట భద్రం చేసి ఇన్ని వందల సంవత్సరాలుగా భద్రం చేసి మనకు అర్థమైన భాషలో తర్జుమా చేయించి మనకి మాటలో గ్రంథస్థం చేయించి మన చేతికిచ్చాడు అని అంటే ఈ గ్రంథం వెనక దేవుని యొక్క ఆలోచన ఎంత పరిశుద్ధమైనదో, ఈ గ్రంథం వెనక దేవుని యొక్క తపన ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి ప్రియమైన వారలారా. ఇంకా అంతటితో ఆగారా? ఇంకా కొన్ని వచనాలు చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియమైన వారలారా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. ఆయన మాటలతో ఏమంటున్నారండి? ఎవరి మాటలతోనమ్మా? నీ మాటలైతే నీ ఇష్టం వచ్చినట్టు చేర్చుకో, లేకపోతే నా మాటలు అయితే నేను నచ్చినట్టుగా నేను చేర్చుకుంటాను. మనం ఎట్టైనా మాట్లాడుకోవచ్చు, మన గురించి ఎవడో కూడా. మనం రాసిన గ్రంథం కాదు ఇది. ఇది మన ఇష్టం వచ్చినట్టుగా దానికి చేర్చకూడదు. అందుకోసం ఆయన మాటలతో ఏమయో చేర్చొద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడు. ఒకవేళ చేర్చావా, చేరిస్తే నువ్వు అబద్ధికుడు అవుతావు అని అన్నారండి. అబద్ధికుడు అవుతావు. ఒకవేళ చేర్చిన తీసిన, ఒకవేళ దేవుడు రాసినటువంటి అర్థాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకొని ఇతరులకు బోధించినా కూడా అబద్ధికుడు అయిపోతావు. అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులా? అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కాదు ప్రియమైన వారలారా. ఈ గ్రంథాన్ని ముగిస్తూ ఇంకేమంటున్నారు? మీ అందరికీ తెలిసినటువంటి వచనం 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఈ గ్రంథాన్ని ముగిస్తూ ఆయన ఏం చెప్పారు చూడండి ఒకసారి. ముందుగా 18వ వచనం చూద్దామండి. 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను, ఏమంటే బాగా ఆలోచించాలండి, వాడు ముసలోడైతే లేకపోతే వాడు వయసుడైతే, వాడు ఎవడైనా సరే, వాడికి పేరు ఉందా డబ్బు ఉందా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, వాడు ఎవడైనా సరే దేవుని కంటే గొప్పవాడు ఎవడో లేడు ప్రియమైన వారలారు. ఆ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నారు? ఎవడైనను వీటితో, ఇందులో రాయబడినటువంటి గ్రంథంలో రాయబడినటువంటి దేవుని యొక్క ఆలోచనలతో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు
కలిపితే ఏమన్నాడండి? తెగుళ్ళు, ఇందులో భయంకరమైన తెగులే నిత్యాగ్నిగుండం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలుసు ఇందులో ఉన్నటువంటి తెగుళ్ళలో భయంకరమైన తెగులే నిత్యాగ్నిగుండం. నిత్యాగ్నిగుండానికి జారిపోతాం. ఇది తప్పుగా అర్థం చేసుకున్నామా? ఇది రెండంచులు కలిగినటువంటి ఖడ్గం కంటే పోవాడి అయినది. పట్టుకోవటం తెలియకపోయినా, జాగ్రత్తగా వాడటం తెలియకపోయినా కూడా మన జీవితాలకు ఎంతో ప్రమాదకరం అని ఇంకా తర్వాత వచనంలో ఏమంటున్నారు? ఎవడైనను, నెక్స్ట్, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును అని అన్నాడు. అంటే పరలోకానికి వస్తాడని చెబుతున్నారా, రారని చెబుతున్నారా? పరలోకానికి పొరపాటును కూడా మనుషుల మెప్పు ఉంటుందేమో, ఇక్కడ మనుషులను అయితే మనం మెప్పిస్తామేమో, కానీ దేవుడు అంత చేతగాని వాడు కాదు. ఆయన ఒక మాట చెప్పాడు అని అంటే మాత్రం ప్రియమైన వారలారా, ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. కనుక దీనిలో నుంచి ఇప్పుడు ఒక ఏమంటారంటే, ఒక సెన్సిటివ్ టాపిక్, చాలా క్లిష్టమైనటువంటిది, రెండోది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి ఒక అంశాన్ని మనందరము కలిసి ఆలోచిద్దాం ప్రియమైన వారలు. అదే పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు. ఇప్పుడు మీకు ఒక జాగ్రత్త చెప్పాను, ఇందులో ఉన్నటువంటి జీవ గ్రంథంలో రాయబడిన ఏ వచనం కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దాని వెనక మన ఫీలింగ్ వద్దు, దాని వెనక మన ఫీలింగ్ వద్దు, దాని వెనక దేవుని ఆలోచన ఏంటో జాగ్రత్తగా ఆలోచిద్దాం. అసలు ఈ మాట ఎక్కడ రాయబడింది, మన వాళ్ళు ఏమనుకున్నారు, చాలామంది ఏమనుకున్నారంటే, అంటే కొంతమంది పౌలు గారి శరీరంలోని ముళ్ళు పాపమేనండి అని అన్నారండి కొంతమంది. ఏమన్నారు కొంతమంది అమ్మా? పాపమే అని అన్నారు కొంతమంది. మరికొంతమంది ఏమన్నారంటే, లేదు లేదండి, పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఇది రోగమండి అని అన్నారు కొంతమంది. ఏమన్నారు కొంతమంది? ఇది పాపము అని అన్నారు కొంతమంది. మరికొంతమంది రోగము అని అన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే, ఇది శరీర రోగమో పాపమో కాదండి, ఇంకా ఏదో ఒకటి మరొకటి ఉండుండాలండి అని అన్నారండి. ఎంతకు, ఇది రోగమా లేకపోతే పాపమా లేకపోతే మరొకటి ఏదైనా ఉందా? ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నను మనం ఇప్పుడు అందరం కలిసి ఛేదించాలి. ఒక్కసారి ఆ వచనం చూద్దండి ఇప్పుడు. ఓకే, ఈ మాట ఎక్కడ రాయబడింది, అసలు దీని వెనక ఆ వచనంలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. కొరంతీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరంతీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, అమ్మా ఇది కేవలం ప్రారంభమే, ఈ అంశం మీద ఇది ఇంతటితో వదిలిపెట్టను నేను. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని పార్ట్లు పార్ట్లుగా చెబుతాను మీకు. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి ఏ వచనాన్ని అయితే అపార్థం చేసుకుంటున్నారో, ఏ వచనం అయితే భేదిస్తుందో, ఆ వచనాన్ని ఇంతటితో కాదు, దీన్ని నాకు మొన్న మధ్యన చెప్పారు బ్రదర్స్. ఓకే, కానీ దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం రాబోయే రోజులలో చేదిద్దండి. దానిలో భాగంగా కొన్ని ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని, అసలు దీని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క ప్రాథమిక సమాచారాన్ని, ఆయన ఆలోచనలు, ఆయన మనసులో ఉన్న ఆలోచనను ఈరోజు ఛేదించడానికి ప్రయత్నం చేద్దండి. ఓకే, కొరంతీయులకు రాసినటువంటి రెండో పత్రిక 12:7 నుంచి చూద్దామండి. అక్కడ రాయబడింది 7 నుంచి, ఇది పౌలు గారు చెబుతున్నటువంటి మాట అండి. ఇది ఎవరు చెబుతున్నటువంటి మాట అండి? పౌలు గారు చెబుతున్నటువంటిది. కొరంతీయులకు రాసిన పత్రిక అని అన్నారు కదా, ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాసినటువంటి పత్రిక ఇది. పౌలు గారు రాసినటువంటి పత్రిక. ఈ పౌలు గారు పత్రికను రాస్తూ ఆ పత్రిక గురించి ఏమంటున్నారు? నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషము అని అంటున్నారండి. పౌలు గారికి వచ్చినటువంటి ప్రత్యక్షతలో దర్శనాలు, లేకపోతే వాక్యంలోని ఈయనకి చెప్పబడినటువంటి మర్మాలు, ఇంకా ఎవరికి కూడా దేవుడు ఎన్ని గొప్ప మర్మాలు కానీ ఉండే, ఇంత గొప్ప దర్శనాలు కానీ ఏ ఒక్కరికి ఇవ్వలేదండి. అది అందరికీ తెలుసు, పౌలు గారికి చాలా గొప్ప దర్శనాలు వచ్చేసినాయి, చాలా గొప్ప ప్రత్యక్షతలు వచ్చాయి, చాలా గొప్ప మర్మాలు దేవుడు ఇతని ద్వారా, ఈ పౌలు గారి ద్వారా వివరించారు. మీ అందరికీ తెలుసు, మీకు ఒక అద్భుతమైనటువంటి ఈయన వచ్చినటువంటి మర్మాల్లో ఎంత సీక్రెట్ ఉందో ఒక సీక్రెట్ చెబుతాను మీకు. మనకు ఆది కాండంలోనే ఒక మాట ఉందండి, ఆది కాండంలో ఉన్న అర్థం పౌలు గారు భూమి మీదకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదండి. మీరు అంటే ఆలోచించాలి, పౌలు గారికి ద్వారా దేవుడు ఒక గొప్ప సీక్రెట్ని పౌలు గారి ద్వారానే ఎందుకు బయలుపరచాలా? ఎప్పుడు రాసినటువంటి వచనం అది? అది ఆదాము అవ్వలు, ఇంకా అవ్వ పుట్టక మునుపు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నోట పలికినటువంటి ఆ ప్రవచనం
పౌలు గారు భూమి మీదకు వచ్చేంతవరకు పౌలు గారి ద్వారా అంత గొప్ప మర్మాన్ని వివరించాలి, ఇతని ద్వారా ప్రపంచానికి చెప్పాలి అని అనుకుంటున్నారు అని అంటే, ప్రియమైన వారలారా, అసలు పౌలు గారి పవర్ ఏంటో మనకు అర్థం కావాలండి. ఆ వచనం ఏంటి ఒకసారి చూడండి. మీరు ఎప్పుడు చదువుకునే వచనం, దాని అర్థం ఎప్పుడు చెప్పారు? ఆదికాండము రెండో అధ్యాయము మీ అందరికీ తెలుసు, ఉన్నది ఒక్కడే. ఎవరు? మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారు ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కడు తోటను సేద్యపరచడానికి తోటలో ఉంచబడ్డాడు. ఆ తోటలో ఉన్నటువంటి భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టడానికి పరలోకపు తండ్రి పనిలో ఉన్నటువంటి మన తండ్రి, మన పితరుడు అయినటువంటి ఆదాము గారు ఉన్నారు. అప్పుడు ఎవరి పనిలో ఉన్నారు ఆయన? చెప్పండి. మీరు మౌనంగా ఉంటే కుదరదు ఇప్పుడు. ఓకేనా? ఆయన ఎవరి పనిలో ఉన్నారు? దేవుని పనిలో ఉన్నారు. దేవుని పనిలో ఉన్న ఆదామును చూసి దేవుడు అనుకున్నాడండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉంటే ఇతనికి ఇప్పుడు ఎవరు కావాలి? దేవుని పనిలో ఉన్న ఆదాముకి ఇప్పుడు సహాయం కావాలి. ఎవరి సహాయం? సాటి అయిన సహాయం కావాలని మీ అందరికీ తెలుసు. అక్కడ ఒక మంచి మాట అంటున్నారండి, చూడండి 24వ వచనంలో చూడండి. సాటి అయిన సహాయం కావాలని అప్పటికే ఏం చేశారమ్మా? అప్పటికే ప్రక్కటెముకను తీశారు, స్త్రీనిగా మలిచారు, మన ఆదాం గారు లేచారు, వెంటనే ఆమె దగ్గరకు పోయారు. నువ్వు నాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి తీయబడ్డావో, నువ్వు నాలో నుండే తీయబడ్డావో నాకు తెలుసు. నేను దేవుని కుమారుణ్ణి, నేను చూడకపోయినా కూడా భవిష్యత్తును చెప్పగలను అన్నటువంటి దేవుని లక్షణాలను కలిగినటువంటి గొప్పవాడిగా ఆదాము ఉంటున్నాడు. వాళ్ళిద్దరిని జతపరిచిన తర్వాత దేవుడు ఎప్పుడండి? ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట అర్థం భూమి మీద మరలా ఎవరు చెప్పలేదండి. దాని అర్థం ఏంటో, ఆ అర్థం ఏంటో చూడండి. ఆ వచనం ఏంది ముందుగా చూద్దాం, 24వ వచనం. కాబట్టి పురుషుడు, ఇక్కడ పురుషుడు అంటే ఎంతమంది ఉన్నారమ్మా అప్పటికి? ఉన్నదే ఒక్కడో. ఏమండి ఉన్నది ఎంతమంది? 100 మంది ఉంటుంటే అనుకోవచ్చు, ఉన్నదే ఒక్కడు. ఆ ఒక్కడికి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లికి పెద్దలు లేరు, ఈ పెళ్లికి మేళాలు లేవు, అంతేనా? ఈ పెళ్లికి ఉన్నటువంటి ఏకైక పెద్ద పరలోకపు తండ్రి. ఆ తండ్రి ఆ రోజు చెబుతున్నారండి మాట. ఏ రోజు? ఆ తోటలో, ఏదేను తోటలో ఇద్దరిగా ఉన్నప్పుడు జతపరిచి అప్పుడు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడండి? కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని అన్నాడండి. ఈ మీరు ఈ వచనం చాలాసార్లు చదివారు, దీని గురించి మీ అందరికీ తెలిసిందే. నేను మీ దీని గురించి మళ్ళీ ప్రత్యేకం చెప్పను అవసరం లేదు. పురుషుడు ఉన్నది ఎవరండి? పురుషుడు ఆదాము గారు. వాళ్ళ నాయన ఎవరు? నాయన లేడు. అమ్మ ఉందా? అమ్మ లేదు. ఇప్పుడు వాళ్ళ అత్తగారింటికి ఈళ్ళు పోయేది లేదు, వీళ్ళ అత్తగారింటికి ఇంకొకళ్ళు వచ్చేది లేదు. వీళ్ళకి అత్తగారులే లేరు, అసలు అమ్మగారులు లేరు. కానీ దేవుడు ఒక వింతైనటువంటి మాట చెప్పాడండి. ఏమన్నాడండి? ఆ పురుషుడు తన తండ్రిని, తల్లిని, అంటే దాని అర్థం ఏంటంటే తమ సమస్తాన్ని అని అర్థం. తన తండ్రిని, తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును అని అన్నాడండి. దీని అర్థం అసలు తల్లి తండ్రి లేకుండా భార్యను హత్తుకోవటం ఏంటండి బాబు? తల్లి తండ్రి లేకుండా తల్లిదండ్రులను విడిచిపెట్టడం ఏంటి? ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే, ఏమండి అమ్మాయి మాత్రం వాళ్ళ అమ్మ నాన్న విడిచిపెట్టదా, అలాంటి వచనం బైబిల్లో మీరు చూపిరా అంటున్నారు. ఏమంటున్నారు? మీకు ఇంతకుముందు నేను ప్రసంగంలో చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పాస్టర్ గారు అంటమ్మా పెళ్లి చేశారు. ఒక పాస్టర్ గారు పెళ్లి చేసేసి ఆ పెళ్లిలో కూడా ఈ వచనమే చదివారు పాస్టర్ గారు. ఏమని చదివారు? పురుషుడు తన తల్లిని, తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అన్న సంగతి ఈయన 4-5 సార్లు రిపీట్ చేసి చదివాడు. మొత్తానికి పెళ్లి ఘనంగా జరిగింది, చక్కగా జరిగిపోయింది. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. 6 నెలలు 7 నెలల తర్వాత మరలా ఆ పాస్టర్ గారు ఏ పెళ్ళి అయితే ఘనంగా చేసి తన చేతులకుండా చేశారో, కొత్తగా చేయబడిన ఈ జంట ఎలా ఉన్నారో అని ఆ ఇంటికి వచ్చాడంట. అబ్బాయి ఇంటికి వచ్చేసినప్పుడు అబ్బాయి తండ్రి బయట ఉన్నాడంట. ఏమంటే వందనాలండి, ఎలా ఉన్నారండి? మరి పెళ్లి చేసిన తర్వాత ఎలా ఉన్నారో, కొత్త నూతన దంపతులు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చేసాను. ఎలా ఉన్నారండి? ఏంటండి బయట ఉన్నారు అని అన్నారంట. ఏం పాస్టర్, నువ్వు ఆ రోజు అన్నావు కదా పురుషుడు తన తల్లిని, తండ్రిని విడిచి భార్యను హత్తుకోను అని అన్నావు కదా, లోపల వాళ్ళు హత్తుకుంటున్నారు, బయట మేము మొత్తుకుంటున్నాం అని అన్నారంట. అర్థమైందా? మరి ఎందుకు
తల్లిని తండ్రిని విడు అన్న మాటకు అర్థం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మరలా తిరిగి పౌలు ఎప్పుడో సంఘం స్థాపింపబడిన తరువాత పౌలు గారు భూమి మీదకు వచ్చి తన పరిచర్యను మొదలుపెట్టి విశ్వవ్యాప్తం చేస్తున్నాడు. ఏదో ఒక బెంగళూరులో ఒక మూలక పోయి చెప్పినోడు కాదేనా, లేకపోతే ఇంకొక పల్లెల్లోనో ఎక్కడో చెప్పినోడు కాదు. ప్రపంచ దేశాలను తిరగరాస్తూ ప్రపంచ దేశాలకు ఈ సువార్తను విశ్వవ్యాప్తం చేసినటువంటి ఒక మహోన్నతుడు. దీని అర్థం అతను చెప్పాడండి, అతని ద్వారా దేవుడు చెప్పాడు. అతను చెప్పడం కాదు, అతని ద్వారా దేవుడు చెప్పాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఈ మాటకు అర్థం అక్కడ రాసిందండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22 నుండి చూడండి అండి. 22 నుంచి ఏమంటున్నారు? స్త్రీలారా, మీ చదవండి. స్త్రీలారా, ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరస్సు. భర్త భార్యకు శిరస్సు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అంటే భార్య భర్తలను చూడంగా ఏం గుర్తుకు రావాలి? ఇప్పుడు భర్త క్రీస్తు ప్రభుల వారు శిరసైన సంఘమునకు శిరసైనటువంటి ఆ శిరసైన క్రీస్తును సూచించేది భర్త. రెండోది భార్య ఆ సంఘమును భార్య అని చూపిస్తుందండి. ఇప్పుడు భర్త అయినటువంటి నూతన వరుడు అని అంటారు కదండి యేసు ప్రభుల వారిని. మనం వరుడు అని అంటుంటాం. యేసు ప్రభుల వారు వరుడా కాదా? వరుడు. ఎక్కడి నుండి వచ్చాడు ఈ వరుడు? ఆదాము ఏ తల్లిని విడిచిపెట్టలే, ఏ తండ్రిని విడిచిపెట్టలే. అలా అని ఈరోజు చేసుకుంటున్న వరుళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న విడిచిపెడుతున్నారా? ఎవరు విడిచిపెట్టలే. కానీ ఈ వరుడు, ఏ వరుడు? క్రీస్తు అనబడిన లోకరక్షకుడు, ఈ మహానుభావుడు, లోకరక్షకుడైన ఈ మహానుభావుడు పరలోకపు తండ్రిని విడిచి ఎవరికోసం వచ్చారండి? ఎవరికోసం వచ్చారు? సంఘమైన పాపంతో నిండిపోయినటువంటి ఈ మనందరిని కడిగి ఒక సంఘంగా నిలబెట్టి సంఘాన్ని హత్తుకున్నాడు. భార్యను హత్తుకోని అంటే వాళ్ళిద్దరు ఏదో కోరికలు తీర్చుకోని అర్థం కాదు. అక్కడ చూసారా ఈ మాట గురించి ఆయన చెబుతూ ఏమంటున్నాడు చూడండి. ఇది మర్మము అని అన్నాడండి. ఇది మీరు 5:22 ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22-30 ఆ చివరి వరకు చదివేసేయండి అమ్మా. దాంట్లోని ఒక మాటను చదువుతాను నేను. 31 చదువుతాను. 31 ఏ హేతు చేత యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘానికి శిరస్సు, ఈ పురుషుడు తన భార్యకు శిరస్సు అని వీళ్ళిద్దరిని తెలియజేస్తూ పురుషుడు క్రీస్తు ప్రభుల వారిలాగా సంఘానికి శిరస్సుగా ఆయన కనబడుతున్నాడు, ఈ స్త్రీ ఈ సంఘానికి సూచనగా ఉంది అని ఈ ఇద్దరిని గురించి చెప్పి అప్పుడు అంటున్నారండి, ఈ హేతువును బట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఆ భర్త పరలోకంలో ఉన్న ఆ వరుడు తన తండ్రిని, తన తల్లిని, తన ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టాడు. భార్య అయినటువంటి భరించేవాడు అని అర్థమండి. ఇగో ఈ సంఘాన్ని హత్తుకున్నాడా లేదో యేసుప్రభుల వారు రక్తంతో కడిగి పరిశుద్ధంగాను చేశాడు. పాపంతో నిండిపోయినటువంటి ఈ సంఘాన్ని కడిగి పరిశుద్ధంగా నిలబెట్టి ఇక్కడ హత్తుకున్నాడు. హత్తుకున్న ఈ సంఘాన్ని అక్కడికి తీసుకుపోవాలని ఉన్నారు. అంటే ఆది కాండంలో చెప్పబడినటువంటి ప్రవచనం దేని గురించి చెప్పబడింది? భార్య భర్తలు ఇద్దరూ కూడా సంసారం చేస్తారని చెప్పబడిందా? దాని గురించి చెప్పబడలే. సంఘము క్రీస్తు అన్నటువంటి ఈ సంబంధాన్ని తెలియజేయటం కోసం అక్కడ చెప్పాడండి. అంటే కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఎవరి ద్వారా చెప్పించాడు? ఆ మర్మం పౌలు గారి ద్వారా. ఆ మాట ఇక్కడ రాసింది చూడండి అండి. ఇదిగో ఈ హేతువును బట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది అని అన్నాడండి. ఏ మర్మం? తన తల్లిని తండ్రిని పురుషుడు విడిచి భార్యను హత్తుకొను అనేది మర్మము. దాని అర్థం ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎవరు వచ్చేంతవరకు? పౌలు గారి ద్వారా దేవుడు చెలిపిన ఇలాంటి మర్మాలు ఎన్నో. అసలు కనీసం మనం దేవునికి పిల్లలం అన్న సంగతి యేసుప్రభులు వచ్చేంతవరకు ఎవరికీ తెలియదు. ప్రియమైన వరల ఎన్నో మర్మాలను ఈ పౌలు గారి ద్వారా వాడటం జరిగింది. ఇప్పుడు ఈ పౌలు గారి శరీరంలో ఉండేది ఏంటండి? ఈ పౌలు గారు అందుకోసమే ఆయన అంటున్నాడు, నాకు కలిగినటువంటి, ఇప్పుడు చదవండి ఆ మాట బాగా అర్థమైంది, నాకు కలిగిన దర్శనాలు అంత ఇంత కాదు బాబు. కొరింథీయులకు రాసిన 2:12 అమ్మా, కొరింథీయులకు రాసినటువంటి 2
పన్నెండో అధ్యాయము 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు అని అన్నారండి. మరలా బాగా ఆలోచించండి, ఈ మాట మరలా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి దయచేసి. ఓకే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. నాకు మామూలుగా చిన్న చిన్న దర్శనాలు కాదు, నా బ్రతుకులో ఎన్నో మహాద్భుతాలు, మహా గొప్ప కార్యాలు దేవుడు నా ద్వారా చేస్తున్నాడు, నా ద్వారా చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా. అత్యధికంగా హెచ్చిపోవటం అంటే ఏంటమ్మా? అత్యధికంగా హెచ్చిపోవటం అంటే అర్థం ఏంటది? నాకు నేనే గొప్ప చేసేసుకోవటం, నాకు నేనే గొప్ప చేసుకోవటం. ఇంకొక మాటలో చెప్పాలంటే గర్వపడటం, గర్వపడటం. ఏమండి, 100,000 రూపాయలు పట్టు చీర కట్టుకుంది అనుకోండి, ఇక్కడే ఒక చెల్లి పట్టు చీర కట్టుకుంటే కింద కూర్చుంటుందా? మీరు ఇప్పుడు చెప్పాలా, కింద కూర్చుంటుందా? కూర్చోదా? మీరు చెప్పాలా ఒక మాట. ఎందుకు, దేన్ని బట్టి కూర్చోదు? అదే శరీరం కదా, అదే శరీరం కదా. 50 ఒక 500 చీర కట్టుకున్నప్పుడు కింద కూర్చుంది, 100,000 రూపాయలు చీర కట్టుకోకుండా కింద కూర్చుంటుందా? ఎందుకు? ఈ వచ్చినటువంటి దీనిని బట్టి ఆటోమేటిక్ ఏమైపోద్ది? గర్వం అనేది ఏర్పడింది లోపల. గర్వం అనేది ఏర్పడితే ఏర్పడదా? ఏర్పడిద్ది, ఖచ్చితంగా ఏర్పడిద్ది. గర్వం అనేది ఏర్పడిద్ది ఈ కలిగినటువంటి దీనిని బట్టి, ఈ కలిగినటువంటి ఈ ధన్యతను బట్టి మన జీవితంలో గర్వం అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నాడు, నా బ్రతుకులో ఎన్నో ప్రత్యక్షతలు వచ్చాయి, విశేషంగా జరుగుతున్నాయి, వీటిని బట్టి నన్ను నేను హెచ్చించుకోకుండా, నేను హెచ్చించిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు ఆ ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఇప్పుడు మీకు ముళ్ళు అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు ముళ్ళు అనేది ఉందా లేదమ్మా? ఎవరి శరీరంలో ఉంది? పౌలు గారి శరీరంలో ఉంది. ఈ ముళ్ళు ఎందుకు పెట్టారు అని అంటున్నారు? నేను బాబు, నేను మరీ గర్వపడకుండా ఉండాలి అని అంటే ఈ ముళ్ళు నాలో ఉండాలి, నన్ను నేను హెచ్చించిపోకుండా ఉండాలి, అత్యధికంగా నన్ను నేను హెచ్చించుకోకుండా ఉండాలి అని అంటే ఈ ముళ్ళు నా శరీరంలోనే ఉండాలి, మొదటిది. రెండోది, ఈ ముళ్ళు నా శరీరాన్ని నలగొట్టడానికి. నెక్స్ట్ పాయింట్, మొదటిది ముళ్ళు ఉంది, ముళ్ళు ఉందా లేదా? ఆ ముళ్ళు ఎవరు పెట్టారు? మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట, మరలా ఒకసారి. అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను అంటే అర్థం ఏంటమ్మా? నేనే పెట్టుకున్నాను అనుకోండి, ముళ్ళు నా ముళ్ళు తీసేసి లోపల ఒక ముళ్ళు పెట్టుకొని, దీని గురించి చెబుతాను, ఒక ముళ్ళు తీసి లోపల పెట్టుకొని, ఇప్పుడు నేనేమనాలి? ఈ ముళ్ళు ఉంచబడెను అని అనాలా, ఉంచుకున్నాను అని అనాలా? నేను నాకు నేనుగా పెట్టుకుంటే ఏమనాలా? నువ్వు పెట్టినావు అనుకో, ఇప్పుడు బ్రదర్ వచ్చేసేసి, ఏ సన్ వచ్చేసి నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు, నా శరీరంలో ఉన్న ముళ్ళు బ్రదర్ మూలంగా ఉంచబడెను అని అనాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు ఈయన గారు కూడా? ఉంచబడెను అని అంటున్నారా, ఉంచుకున్నాను అని అంటున్నారా? ఉంచబడెను అంటే ఎవరు ఉంచారు? దేవుడు ఉంచాడు. వెరీ గుడ్, మంచి పాయింట్, మంచి ట్రాక్లో ఉన్నారు. ఎవరు ఉంచారు? దేవుడు ఉంచాడు. ఏముంచాడు? ముళ్ళు ఉంచారు. ఎవరి శరీరంలో ఉంచారు? పౌలు గారి శరీరంలో ఉంచారు. ఎందుకు ఉంచారు? హెచ్చిపోకుండా, గర్వపడకుండా ఉంచారు. ఉంచారా ముళ్ళు? ఉంచారు. ఎందుకు ఉంచారు? నలగొట్టడానికి ఉంచారు. కానీ ఈ ముళ్ళు సాతానుకు దూతగా కూడా ఉంచబడింది అంటండి. దీంట్లో రెండు లిటికేషన్లు ఉన్నాయి. ఇక్కడ రెండు అర్థం కానటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ముళ్ళు నన్ను నలగొట్టడానికి, ఈ ముళ్ళు నన్ను నేను హెచ్చించుకోకుండా ఉండటం కోసం ఈ ముళ్ళు ఉంది. ఈ ముళ్ళే మరొకటి సాతానుకు దూతగా కూడా ఈ ముళ్ళు ఉపయోగపడిద్ది అని అన్నాడండి. అప్పుడప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. అమ్మా, మనకి ఈరోజు ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి ఎద్దుల గురించి అవసరం లేదు. కానీ ఒకప్పుడైతే మాత్రానికి మన ఇళ్లలోనే దున్నపోతులు లేకపోతే ఎద్దులు ఉండేది, అవునా కదా? ఉదయం లేచినామంటే మన సహోదరులు ఏం చేసేది, మన తండ్రులు కూడా ఏం చేసేది అంటే ఆ ఎద్దుల్ని అరకలగట్టి పొలానికి దిశపోయేటప్పుడు ఆ పొలానికి దిశపోయేటటువంటి తండ్రుల దగ్గర ఒక కర్ర ఉండేదండి. ఉండేదా వద్దా? ఆ కర్రకి ఒక ముళ్ళు ఉంటుంది. మీరు గమనించారో లేదో, మీ దగ్గర మరి మీ ముళ్ళు చూశారో లేదో, దీన్ని ముళ్ళు కర్ర అని అంటారు. ఏమంటారు? ముళ్ళు కర్ర. వెరీ గుడ్.
ఎందుకు నానా ఈ ముళ్ళుకర్ర అని అంటే, నాయన పనిలోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఎవరు? నేను కాదు పనిచేసేది. ఫస్ట్ ఎవరు చేయాలి? ఈ రెండు ఎద్దులు చేయాలి. ఇప్పుడు ఇప్పుడు దీన్ని లాగుతూ ఏం చేస్తాడు తెలుసా? ఆల్రెడీ రెండింటిని అరకలు పెట్టేస్తాడు. ఈ ముళ్ళుకర్ర ఉంటుందండి, ఈ ముళ్ళుకర్ర ఉంచుతూ ఈ దున్నేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యువతల ఎడమ పక్కది తేడా వచ్చింది అనుకో, ఎడమ పక్క గుద్దుతుడు. కుడి పక్కది కనుక తేడా చేసింది అనుకో, దీనికేసి గుద్దుతుడు. గుద్దినప్పుడు ఏమైపోద్ది చెప్పండి? కొచ్చటం మంచిదా మంచిది కాదా? ఒకవేళ ముళ్ళుకర్ర లేదనుకో, ఏ ప్లీజ్ వేయొద్దు, ప్లీజ్ కొంచెం ముందుకు పోవే తల్లి, నీ దండం పెడతా, పోవే అని అంటే పోద్ది అది. ఇతని పని సులభంగా జరగాలి అని అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇతని పని సులభంగా జరగాలి అంటే ముళ్ళుకర్ర ఉండాలా వద్దా? ఉండాలి. ముళ్ళుకర్ర ఉండటం వల్ల ఎద్దులు లైన్ తప్పదు. ఫస్ట్ మీరు బాగా గమనించాలి, ఎద్దులు లైన్ తప్పదు. ఎందుకంటే ఒకవేళ లైన్ తప్పింది అనుకో, ఈ ముళ్ళు కుచ్చినమ్మంటేనే సెట్ అయిపోతాను బాబు అని అంటది. అవునా కదా? అవునా కదా? ముళ్ళు ఉంచడం మంచిదే కాదా? వెరీ గుడ్, ముళ్ళు ఉంచడం మంచిదే. ఇప్పుడు పౌలు గారికి ముళ్ళు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టారు? నాయన నువ్వు నా ఇంపార్టెంట్ పనిలో ఉన్నావు, నువ్వు మామూలు సామాన్య పని మీద కాదు, నీ మీద పెట్టుకున్న నమ్మకం, అపారమైన నమ్మకం, నీకు ఇవ్వబడినటువంటి పని అది చాలా గొప్ప పని, చాలా గొప్ప పని. ఆ గొప్ప పనిలోని నువ్వు నమ్మకంగా వెళ్ళాలి. నువ్వు గర్వపడకూడదు. నువ్వు నా అమ్మో నా అంత మొనగాడు ఎక్కడైనా ఉన్నాడా అని మీసం మెలేసి తొడగొట్టకూడదు. ఎవరి ముందు? దేవుడు ముందు తొడగొట్టకూడదు. కాబట్టి ఇతని శరీరంలో ముళ్ళు ఉంచటం అవసరం అని దేవుడు తలంచాడు. దేవుడు ముళ్ళు పెట్టాడండి. ఇప్పుడు దేవుడు పెట్టాడా పౌలు పెట్టుకున్నాడా? మరలా దేవుడు పెట్టాడా పౌలు గారు పెట్టుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడా పాపాత్ముడా? పాపాత్ముడు అంటే కళ్ళు నిలువున పోతాయి. అవునా? ఆయన మహాపరిశుద్ధుడు. పరిశుద్ధుడని మనం చిన్నగానకూడదు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు చోట, ఆయన దగ్గర అసలు పాపానికి చోటు లేదు. కీర్తనల గ్రంథం 5:4, కీర్తనల గ్రంథం 5:4, కీర్తనల గ్రంథం 5:4, నీవు దుష్టత్వమును చూసి, దేవుని గురించి చెబుతున్నటువంటి మాట అండి. దేవుడు అంట దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాడు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంట? దుష్టత్వమును చూసి ఆనందించేవాడు కాదు, మంచిని చూసి ఆనందించేవాడు. దుష్టత్వాన్ని చూసి అంటే పాపక్రియలను చూసి ఆనందించేవాడు కాదు. నెక్స్ట్, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఎవరి యొద్ద చోటు లేదు చెడుతనానికి? దేవుని యొద్ద చోటు లేదు. దేవుని యొద్ద చెడుతనానికి చోటు ఉందా చోట్లేదా? దేవుని యొద్ద చెడుతనానికి చోటే లేదు. ఆ చెడుతనానికి చోటు లేని ఆ పరిశుద్ధుడు పౌలు గారి శరీరంలో ఏమిటారమ్మా? ముళ్ళు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడేనా? డౌట్ ఏమన్నా? 100% పరిశుద్ధుడు, 100% పరిశుద్ధుడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఇప్పుడు ఎవరిలో పెట్టారండి? పౌలు గారిలో ఏం పెట్టారండి? ఎందుకు పెట్టారండి? ఈ సీక్వెన్స్ మర్చిపోవద్దు. ఎందుకు పెట్టారు? గర్వపడకుండా, హెచ్చిపోకుండా, తను తాను హెచ్చిపోకుండా ఇందులో పెట్టాడు. ఇప్పుడు ఆయన పెట్టిన ఈ ముళ్ళు పాపం అవుతుందా? ఇది ప్రశ్న. పాపం అయిద్దా? మీకు అర్థమైంది? అర్థమైందా? అది పాపం అవుతుందా? ఒకవేళ పాపం అయితే పెట్టింది ఎవరు? పెట్టింది దేవుడు. ఏమని పెడతా? అసలు పాపాన్ని పెడతాడా? పాపాన్ని పెడితే అసలు లోకంలో రక్షణెందుకు? భూమి మీదకి ఆయన మహానుభావుడు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టడం దేనికి? ఈ భూమి మీదకి రావటం ఎందుకు? మొఖాన భూమి వేయించుకోవటం దేనికి? సిలువలోని అరిసేతుల్లోని శీలలు కొట్టించుకోవటం దేనికి? అలా మరాను పైన ఎండిపోవటం దేనికి? ఆ రక్తం అంతా మన పాపముల కోసం కడగాల్సిన అవసరం ఏంది? ఆయన పాపం పెడితే. అవునా కదా? కనుక అసలు ఫస్ట్ పాయింట్లోనే ఇది పాపం అనుకోవచ్చా? అనుకోవచ్చా? అసలు అనుకున్నాం అనుకో, కాన్సెప్ట్ మొత్తం రాంగ్ అయిపోతుంది. అసలు బైబులే అబద్ధమైపోతుంది. ఇప్పుడు దేవుడు అనుకున్న దానికి ఇది విరుద్ధమైందా లేకపోతే అనుకూలమైందా? పాపం అంటే ఇది దేవుని ఆలోచనలకు పూర్తిగా భిన్నమైనటువంటి ఆలోచన. అందుకోసం ఈ ముళ్ళు దేవుడు పెట్టాడు. ఇంకా వచ్చేద్దామమ్మా, ఎక్కడ అపార్థం చేసుకున్నారు కూడా చెబుతాం. ఓకేనా? ఇంకా లోతుకు వెళ్దాం. ఇంకా మీకు ఇంకా స్టార్టింగ్లోనే ఆ వచనం దగ్గరే ఉన్నారు, ఇంకా ఆ వచనం దగ్గరే ఉన్నారు. ఇంకా లోతుకు పోవాలి, ఇంకా తవ్వాలి, మనం చాలా తవ్వాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఈ ముళ్ళు దేవుడు పెట్టాడు,
పౌలు గారి శరీరంలో పెట్టారు. ఇది పౌలు గారి శరీరంలో పెట్టడం కోసం మొదటి కారణం పౌలు గారిలో గర్వం రాకూడదు, రెండోది పౌలు గారి శరీరం నల్లగొట్టబడాలి, మూడోది ఇదే పెట్టబడిన ఈ ముళ్ళు సాతానుకు దూతగా కూడా ఉంటుందండోయ్. మరలా మర్చిపోవద్దు మూడు పాయింట్లు. మొదటిది అతను గర్వపడకుండా, రెండోది అతని శరీరాన్ని నలగొట్టడానికి, మూడోది సాతానికి దూతగా అన్నారండి. ఒకవేళ ఇంకా ఏమంటున్నారు చూడండి, ఇంకా కొంచెం లోతుకి వెళ్దాం, ఇంకా దాని తర్వాత కంటిన్యూస్ చదవండి. 12వ అధ్యాయము 7వ వచనం అయిపోయింది, 8వ వచనం. అమ్మా ఆల్రెడీ ముళ్ళు ఉందా లేదా? ముళ్ళు ఉంది. ఎవరిలో ఉంది? పౌలు గారి శరీరంలో ఉంది ముళ్ళు. ఇప్పుడు ఈ ముళ్ళు పెట్టింది ఎవరు? పెట్టింది ఆయన కాబట్టి ఇప్పుడు తీసేసే బాధ్యత కూడా ఎవరు చేయాలా? ఇప్పుడు నేనే పెట్టుకున్నాను అనుకోండి, ఏమండి ఒక సీసా పట్టుకున్నాను అంతేనా? తాగుడు మనం పెట్టుకుంటామా దేవుడు పెడతాడా చెప్పండి? మనం పెట్టుకుంటామా దేవుడు పెడతాడా? వ్యభిచారం మనం పెట్టుకుంటామా దేవుడు పెడతాడా? మనం పెట్టుకున్న వాటిని మనం మానాలా దేవుడు మానిపించాలా? మనమే మానాలా. మనం పెట్టుకుంది మనమే తీసేసుకోవాలా. ఇప్పుడు సాక్షాత్తు పౌలు గారి శరీరంలో ఉంచబడిన ఈ ముళ్ళు దేవుడు పెట్టాడు కనుక తీసేసే బాధ్యత ఎవరిది? దేవుడిది. కాబట్టి పౌలు గారు ఇప్పుడు ఎవరిని అడగాల? దేవుడిని అడగాల. నాయన ఆ ముళ్ళు తీసేయి. ఆ ముళ్ళు ఇంకా ఏంటో నేను చెప్పలేదు. ఆ ముళ్ళు ఏంటనేది ఇంకా లోతుగా ఆలోచిద్దండి. ఆ ముళ్ళుని ఇప్పుడు పౌలు గారు అడుగుతున్నారండి, దేవుణ్ణి అడుగుతున్నారు స్వయంగా. ఏది ఆ ముళ్ళు? ఏ ముళ్ళు? ఆ ముళ్ళు అంటే మన దగ్గర ఉన్నటువంటి కంప ముళ్ళు లేదో శరీరంలో పెట్టుకొని దేవుడు పెట్టిండని కాదు, అలా పెట్టడు దేవుడు. ఈ ముళ్ళు మీనింగ్ ఏదో ఉందన్నమాట. నెక్స్ట్, అది నా యొద్ద నుండి తొలగిపోవలేనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అని అంటున్నాడండి. ఆ ముళ్ళు ఉందా లేదా? ఆ ముళ్ళు ఉంది. ఎవరు పెట్టారని చెప్పినాను? దేవుడు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. నాయన దయచేసి ఆ ముళ్ళుని నాలో నుండి తీసేసేయి అని ఎన్నిసార్లు అడిగాడంటమ్మా? ముమ్మారు అడిగాడంటండి. మూడు సార్లు అడిగాడంట. మూడు సార్లు ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు? నాయన ఈ ముళ్ళు నా శరీరంలో మీరు పెట్టిన ముళ్ళు, దయచేసి తీసేయండి అయ్యా అని అన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమనాలి? అసలు పెట్టిన కారణం ఏంటి? నాయన నువ్వు గర్వపడకుండా ఉండాలి అంటే, నువ్వు గర్వపడకుండా బ్రతకాలి, నా పనిలో నమ్మకంగా ఇంకా ముందుకు పోవాలి అని అంటే ఈ ముళ్ళు నేనే అవసరమనే పెట్టాను. నేను అంత తెలివి తక్కువ ఉన్నా, నేను కావాలనే పెట్టాను ఒకటి. రెండోది ఈ శరీరాన్ని, నీ శరీరాన్ని, ప్రతి క్రైస్తవుడు శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఆత్మను అభివృద్ధి పరుచుకోవాలి. ప్రియమైన వారు, ఇప్పుడు పౌలు గారు అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి అని అంటే తన శరీరం నలగొట్టబడాలి. అందుకోసం తను గర్వపడకూడదు దేవుని ఎదుట. అందుకోసం ముళ్ళు దేవుడు పెట్టాడు. కాబట్టి ఈయన గారు పోయి, నాయన నువ్వు ముళ్ళు తీసేయి అని అంటే ఆయన ఏమన్నాడు? అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు పౌలు, నా కృప నీకు చాలును అంటే అర్థం ఏంటమ్మా? ఉంచుతున్నానే తీసేస్తున్నానే అమ్మా, నా కృప ప్రభువా, ఒక కారు కావాలి ప్రభువా, దయచేసి కారు ఇవ్వు ప్రభువా అని అన్నావు నువ్వు. వద్దు బాబు, నా కృప నీకు చాలు అన్నాను అంటే ఇస్తానే ఇవ్వననే నా కృప నీకు చాలు నీ కారు వద్దు అన్నట్టుగా, అంటే ఇవ్వననే ఇస్తాననే ఇవ్వను అనే. ఇక్కడ పౌలు గారు ఏమని రికమెండ్ చేశారు? పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? నాయన ఆ ముళ్ళుని దయచేసి తీసేయి నాయన అని ఎన్నిసార్లు అడిగారంట? మూడు సార్లు రిప్లై ఏమొచ్చింది? నా కృప నీకు చాలు. మనం బోర్డు మీద ఒక పేపర్ మీద ప్రింట్ చేసి మన ఇంట్లో రాస్తామండి, నా కృప నీకు చాలు అని అనుకోండి. దీని అర్థం ఏంటో తెలియదు. దీని అర్థం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు ఏది అడగొద్దు, నేనున్నాను, నా కృప చాలు అని అర్థం. అంతేనా? ఇప్పుడు అంటే ఇతనికి తీసేస్తానని చెబుతున్నారా ముళ్ళు? బాబు తీసేయటం కుదరదు. అది ఉంచాల్సిందే, అది ఉంటేనే నువ్వు లైన్లో ఉంటావు. కాబట్టి అంటే ఆ ముళ్ళు అనేది దేవుడు ఉద్దేశపూర్వకంగానే పెట్టారు, అది తీయటం కుదరదని కరాఖండిగా దేవుడు పౌలు గారికి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఇది ఒకవేళ పాపం అయితే, మొదటిది దేవుడు పాపాన్ని పెడతాడా చెప్పండి?
దేవుడు పాపాన్ని పౌలు గారి శరీరంలో పెడతాడా? పెట్టడు. రెండోది, ఒకవేళ పాపం అయితే యేసుప్రభులు వారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? యేసుప్రభులు వారు ఎందుకు వచ్చారమ్మా? యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియమైన వారు. 5వ వచనంలోనే ఒక వండర్ఫుల్ మాట రాయబడిందండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని ఉందండి. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే యేసుప్రభులు వారు పాపాలను తీయటానిక, లేకపోతే నాయన తీయటం కుదరదు లోపలే ఉంచేసుకొని చెప్పడానికి అంత దూరం నుంచి రావడం దేనికి? అవునా కదా. కనుక ఇక్కడ శరీరంలో ఉన్న పాపమా పాపం కాదా? పొరపాటును కూడా ఇది పాపం అయితే కాదు. పాపం అనేది ఎలా చెప్పారు అని అంటే, అసలు పాపం అనేది ఇక్కడ ఒక పాయింట్ అర్థమవుతుందండి. శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఏంటి అని వీళ్ళు చాలామంది అపార్థం ఎక్కడ చేసుకున్నారంటే, కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చూడండి. 55 నుండి చూద్దాం. కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం ఉంచండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము అని ఉందండి బైబిల్లో. ఏమండి, ఏముంది? మరలా చదవండి ఆ మాట మరలా చదవండి. మరలా మొదటిగానే చదువుదాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము అని నెక్స్ట్ ఏమంటున్నారు? పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే అని అన్నారండి. మరి దీని అర్థం ఏంటి? మనవాళ్ళు చాలామంది ఏమనుకున్నారు తెలుసా? పౌలు గారి శరీరంలో ఏముంది? ముళ్ళు ఉంది. ఇక్కడ ముళ్ళు అంటే ఏం చెబుతున్నారు? మరణపు ముళ్ళు పాపము. కాబట్టి పౌలు గారి శరీరంలో ఏముంది? పాపమే ఉంది అని అనుకున్నారండి దరిద్రులు. పరమ దరిద్రులు అనాలి, అష్టగర్భ దరిద్రులు అనాలి. బాగా అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని చెరపటం అంటే ఇక్కడ మరణపు ముళ్ళు అని అన్నారు. ఇక్కడ అక్కడే ముళ్ళు అన్నారు, మా శరీరంలో ముళ్ళు అని అన్నారు. ఇదేమో మరణపు ముళ్ళు, అదేమో శరీరంలో ముళ్ళు. మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు. అవునా కదా? బాగా రెండింటికి ఏమైనా తేడా ఉందా? ముళ్ళు కలిసినాయి కాబట్టి ఈ ముళ్ళు ఆ ముళ్ళు, ఈ ముళ్ళు ఏమో పాపం కాబట్టి ఆ ముళ్ళు కూడా పాపమే అని అనుకున్నారండి. పదాలు కలిసాయి కదా అని వాటి అర్థాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పదాలు వేరు, అర్థాలు వేరు. ప్రియమైన వారు, మీకు ఒక మాట చెబుతాను, మీ అందరికీ తెలిసినటువంటి, యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకోండి. చదివారమ్మా బైబిల్లో? మరలా, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి. రుచి ఎలా చూస్తామండి? అమ్మా రుచి ఎలా చూస్తాం చెప్పండి. రుచి ఎలా చూస్తాం? ఇలా తీసి నాలుక మీద పెట్టి బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని అంటాం. రుచి చూడాలి. ఇప్పుడు దేవుడు ఏమని రాశారు? యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి. ఇప్పుడు రుచి చూచి తెలుసుకోవాలంటే ఇప్పుడు నాయన ఎక్కడున్నావో తొందరగా రాని కూర్చోబెట్టి ఆయన నాకి ఉప్పగా ఉన్నావు, చప్పగా ఉన్నావు, తీయగా ఉన్నావు ఇలా చెప్పాలా? చూసారా? అంటే నువ్వేదో పదాలు బాగున్నాయి కదా అని వాటి లిటరల్ మీనింగ్ అని అంటారు. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే లోక పాపాలను మోయడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ఎవరి గురించి చెప్పారు? యేసుప్రభులు వారి గురించి చెప్పారు. రెండు కాళ్ళు రెండు చేతులు చక్కగా యవ్వనస్తుడు చక్కగా ఎదురు కనపడుతుంటే యోహాను గారు ఏంటండి ఎలా అంటున్నారు? లోక పాపాలను మోయడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అంటున్నారేంటి? ఈయనకు తోక నాలుగు కాళ్ళు ఒక తలకాయ కనపడింది ఆయనకి. అలా ఉద్దేశం, అలా తీసుకోకూడదు ప్రియమైన వారలారా. ఇప్పుడు మరణపు ముళ్ళేంటి, శరీరంలో ముళ్ళేంటి, తేడా ఉందా లేదా? అది మరణపు ముళ్ళు, ఇది శరీరంలో ముళ్ళు. మరణపు ముళ్ళు ఎందుకు? పాపము అని అన్నాడు. మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు పాపం అంటే పాపం అనేది ఏం చేస్తుందో తెలుసా? ఒక ముళ్ళులాగా ప్రతి ఒక్కరిని గుచ్చి మరణము నిత్యాగ్ని గుండానికి చేరుస్తూ ఉంది.
నిత్యాగ్ని గుండానికి చేరుస్తూ ఉంది. మరణం అనేది, లేకపోతే ఒక పాపం అనేది ఏం చేస్తుంది తెలుసా, మనుషులందరూ పాపం చేస్తున్నారండి, మనుషులందరూ పాపం చేస్తున్నారు కాబట్టి పరిశుద్ధుడు అక్కడ ఉన్నాడు. పరిశుద్ధుడికి మరియు భూమి మీద ఉన్నటువంటి మనుషులకి కనెక్షన్ కట్, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని అసహించుకునేవాడు, చెడుతనానికి ఆయన దగ్గర చోటు లేదు. చెడుతనం చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేవునికి అసహ్యులా దేవునికి ప్రియులా? అసహ్యులు. కాబట్టి పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా దేనికి దొరుకుతున్నారు? మరణం అనబడిన ముళ్ళుకు దొరుకుతున్నారు. మరణం అనబడిన ముళ్ళుకు దొరుకుతున్నారు. ఆ ముళ్ళు ఏం చేస్తుంది తెలుసా, గుచ్చి ఒక్కొక్కడిని నరకానికి లాగుతూ ఉంది. ఆ ముళ్ళును విరవడానికి వచ్చినటువంటి ప్రభువు అంటే పాపాన్ని తీసివేయడం కోసం ఆ మహానుభావుడు వచ్చాడు. కనుక ఇక్కడ రాయబడినటువంటి ఈ మీనింగ్ వేరు, అక్కడ రాయబడిన ఆ మీనింగ్ వేరు. అప్పుడప్పుడు మన దగ్గర రేంచీలు ఉంటాయండి, మీరు చూసి ఉంటారు అనుకుంటా. బండ్లు రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తారండి, కొన్ని నట్లు బిగించాలంటే ఏం చేస్తారు, రేంచీలు అంటారు. రేంచీలు ఎలా ఉంటాయమ్మా, రేంచీలు ఈ ప్రతి నట్టుకి ఒకే రేంచ్ పనికిరాదు, ఏ నట్టుకి ఆ రేంచ్ కావాలి. అవునా కదా, ఏ నట్టుకి ఆ రేంచ్ కావాలా. ఇక్కడ ఒక నట్టు కనపడింది అనుకోండి, దానికి ఈక్వల్గా ఉండేటటువంటి మరొక రేంచ్ దానికి సరైనటువంటి రేంచ్ కావాలి. అలానే వాక్యం కూడా ఏదో పదాలు దొరికాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటే నీ బాబుగడి సొత్తేం కాదు ఇది. అక్కడ అది మరణపు ముళ్ళు. అదేంటది అక్కడ, అది మరణపు ముళ్ళు. ఆ మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు అది. అది పాపం అనేది ఒక ముళ్ళుగా తయారై ప్రపంచాన్ని గుచ్చి ప్రతి ఒక్కడిని ఎక్కడికి తీస్తుంది, ఆ పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం అని అన్నాడండి. మళ్ళీ నెక్స్ట్ మాట చదవండి అన్నమాట, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. పాపానికి బలం ధర్మశాస్త్రం ఏంటండి, ఏమంటే ధర్మశాస్త్రం పాపానికి ఎలా బలం అయిపోద్ది అంటే, బాగా ఆలోచిస్తే ధర్మశాస్త్రంలో దేవుడు ఒక పద్ధతిని పెట్టాడండి. నాయన ఎవడైనా తప్పు చేశాడు అనుకుంటారు, అది దయచేసి ఎవడైనా పాపం చేస్తే మీ పాపాలు మీరు కడుగుకోవడానికి నేను ఒక అవకాశం ఇస్తున్నాను. ఇదిగో తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో ఈ ఒక్కసారి నీ కళ్ళ ముందు ఇదిగో నువ్వు చేసినటువంటి ఈ ద్రోహానికి ఒక వ్యభిచారం చేసావా, ఇంతటితోని పాపక్షమాపణ కోసం దయచేసి వచ్చి ఒక యాజకుడి దగ్గరికి ఒక గొర్రె పిల్లను తీసుకుపోయో, ఒక మేకపిల్లను తీసుకుపోయో, ఒక బలిని, ఒక పశువుని తీసుకుపోయి, లేకపోతే ఒక పక్షిని తీసుకుపోయి దాన్ని బలి చేయాలన్నాడు. అంటే మన కళ్ళ ముందు బలి జరుగుతుంటే ఏమనిపించాలమ్మ అప్పుడు, చి 5 నిమిషాల సుఖం కోసం నిండు జీవితం ఏమైపోతుంది, నా కళ్ళ ముందు నిండు జీవితం విలవిల్లాడిపోతుంది అన్న ఆ మార్పు, ఆ ప్రాయశ్చిత్తం మనలో కలుగుతుందని దేవుడు ఈ అవకాశం ఇచ్చేశాడు. ఈ దరిద్రులు ఏం చేశారు తెలుసు, ఇజ్రాయేలీలు ఓకే ఇంకా వ్యభిచారం చేసిన తర్వాత ఇంకేంటి మనకి ప్రాబ్లం ఏంటి, వ్యభిచారం చేద్దాం, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వినియోగించుకోకూడదు, కాబట్టి వ్యభిచారం చేద్దాం. వ్యభిచారం చేసి ధర్మశాస్త్రంలో ఆల్రెడీ ఒక లొసుగు ఉంది కదా, బలించుకోవచ్చు. ఇదిగో గొర్రెను ముందే రెడీ చేసుకుంటుండో, గొర్రెలన్నింటినీ కూడా దొడ్ల దొడ్లు మొత్తం కూడా నింపుకుంటున్నాడు, దర్జాగా వీడు ఊరి మీద పడి ఆంబోతులు వీడు తిరుగుతున్నాడు. వీడు తిరిగి ఏమైపోతున్నాడు, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడా, దుర్వినియోగం చేసుకోలేదా? ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి దాని మూలంగా వీళ్ళు అపార్థం చేసుకుని దేవుని మనసును అర్థం చేసుకోకుండా పాపాలను ఎక్కువ చేశారు కాబట్టి పాపానికి బలం చేకూరుస్తుంది ఈ ధర్మశాస్త్రం. కాబట్టి ఈ పాపం అనేది ఒక ముళ్ళుగా ప్రపంచానికి తయారైపోయింది, అది ప్రతి మనిషిని గుచ్చుతుంది, అది నిత్యాగ్ని గుండానికి చేరుస్తూ ఉంది. కాబట్టి ఆ మరణపు ముళ్ళు వేరు, పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు వేరు. పౌలు గారి శరీరంలో ఎందుకు ఉంచబడింది ముళ్ళు, పౌలు గారి శరీరంలో ఎందుకు ఉంచబడింది, అతను తన్ను తాను హెచ్చించుకోకుండా, తన్ను తాను హెచ్చిపోకుండా ఉంచడం కోసం ఈ ముళ్ళు ఉంచబడింది, ఈ ముళ్ళు ఉంచబడింది. ఈ ముళ్ళు దేవుడే పెట్టాడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన వాడు పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టడు, కనుక దేవుణ్ణి మరలా బ్రతిమిలాడు. నాయన నువ్వు పెట్టిన ముళ్ళుని నువ్వే తీసేసాయి ప్లీజ్ అంటే, నాయన నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, అది తీయటం కుదరదు, తీయటం కుదరదు అన్నప్పుడు ఇతనికి ఎలా అనిపిస్తుందో తెలుసా, ఆ ముళ్ళును బట్టి, ఆ శరీరంలో ఉన్న ఆ బలహీనతను బట్టి ఇతను ఇంకా రెట్టింపు వేగంతో పనిచేస్తున్నాడంట. చూడండి ఆ మాట ఏమంటాడు, 12వ అధ్యాయం కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము వచనం 9వ వచనం అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆయన కృపచాలు అని అన్నాడు. ఆయన కృపచాలు అన్నప్పుడు ఈ బలహీనతను బట్టి, ఈ ముళ్ళును బట్టి, ఈ ముళ్ళు అంటే ఒక బలహీనత, ఈ ముళ్ళు అంటే ఏంటిది,
పౌలు గారి శరీరంలో ఉన్న ఒక బలహీనత, ఈ బలహీనత వలన నేను మరలా బలం పొందుతున్నాను. ఇంతకుముందు చేసే పని కంటే ఇప్పుడు రెట్టింపు రెట్టింపుగా దేవుని పనిని గొప్పగా చేస్తున్నాను. ఒకవేళ మీరు బాగా ఆలోచిద్దామండి, ఇది పాపమైందనుకోండి, పాపంలో ఉన్నవాడు ఎవడైనా సరే నల్లగొట్టుకుంటాడా? తను తాను నల్లగొట్టుకుంటాడా? పాపంలో ఉన్నవాడు ఎవడైనా సరే హెచ్చించుకుంటాడా హెచ్చించుకోడా? ఏమండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆల్రెడీ ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు, ఒక అందమైనటువంటి అమ్మాయితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వాడు బయటకు వచ్చేసేసి వాడు తగ్గించుకుంటాడా లేకపోతే వాడు గొప్పగా చెప్పుకుంటాడా, నాకున్న గర్ల్ ఫ్రెండ్ ఈ బజార్లో ఎవడు కొందరా అంటాడు? చేసే పాపం చేసేది కాకుండా తన్ను తాను హెచ్చించుకుంటాడా? హెచ్చించుకోడా? సీసా ఉందమ్మా, ఫుల్ బాటిల్ సీసా ఉంది, వాడిలో ఏమైనా తగ్గింపు ఉంటుందా? ఉంటుందా? ఎప్పుడు తగ్గింపు ఉంటుందో చెప్పనా? ఒకవేళ కనుక కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితుల్లో ఒక రోగం వచ్చి మంచం మీద కూర్చున్నావు అనుకో నువ్వు, అప్పుడేం చేస్తావు? నా అంత గొప్పోడు ఈ బజారులో ఉన్నాడా అని అంటాడు ఎవడన్నా మంచం మీద కూర్చొని? అప్పుడు ఏమంటాడు? దయచేసి కొంచెం ప్రార్థన చేయండి బ్రదర్ ప్లీజ్, నేను చర్చికి రాలేకపోతున్నాను, దయచేసి దేవుడు నాకు ఎందుకు పెట్టాడో ఏమో, దయచేసి నా కోసం తగ్గించుకుంటాడా హెచ్చించుకుంటాడా? రోగం ఉండటం వల్ల తగ్గించుకుంటాడా లేకపోతే పాపం ఉండటం వల్ల తగ్గించుకుంటాడా? పాపం ఉన్నోడు ఎవడో తగ్గించుకోడు, ఎవడని తగ్గించుకుంటాడా? పాపం ఉన్నాడు ఎవడో తగ్గించుకోడు, ఎవడు తగ్గించుకుంటాడు? రోగం ఉన్నాడు తగ్గించుకుంటాడు, రోగం ఉన్నవాడు తగ్గించుకుంటాడు. కానీ పాపం ఉన్నాడు అంటే అసలు ఇది పాపం అనేది కాదు, ఇది పాపం అనేది కాదు అని ఇంకా చెప్పడానికి ఇంకా చాలా వచనాలు, కొన్ని వచనాల గురించి చూద్దాం ప్రియమైన వారాలు. పాపం గురించి పౌలు గారి జీవితంలోని పౌలు గారు చెబుతున్నటువంటి ఒక అందమైనటువంటి మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చూద్దామండి. మొదట 15వ వచనం తిమోతి గారికి రాస్తూ పౌలు గారు చెబుతున్నటువంటి మాట అండి. ఏమంటున్నారు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదిను ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించడం కోసం ఆ ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు, ఇందులో నో డౌట్ అట్ ఆల్, ఇది 100%, ఇది కరెక్ట్. అదిగో అలా వచ్చినటువంటి ఆయన వచ్చారు, ఈ పాపాత్ములందరికీ కూడా ఆయన రక్షకుడుగా ఉన్నారు, అలాంటి పాపాత్ములలోని నేను ప్రధానుడను అని అన్నాడండి. ప్రధానుడని అంటే అర్థం ఏంటిది? నేనే ఆ పాపాత్ములకు పెద్ద అని అన్నాడు. అని అలాంటి పాపాత్ముడిని ఆయన నన్ను కరుణించాడు, ఆయన నన్ను కరుణించాడు అని ఒక మంచి మాట అంటున్నారండి. ఏమంటున్నారు? ఆయనను నిత్య జీవము నిమిత్తము. ఏ జీవము నిమిత్తం అమ్మా? భూ సంబంధమైన జీవితమా లేకపోతే పరలోక సంబంధమైన జీవితమా? పరలోక సంబంధమైన నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి, తనను విశ్వసింపబోవు వారిలో మన అందరం ఉన్నావా లేవా? ప్రభువుని అందరూ విశ్వసించారా లేదా? విశ్వాసులు అందరూ చేతులు ఎత్తండి, పిశాసులు అందరూ చేతులు తెచ్చండి, విశ్వాసులు చేతులు ఎత్తండి. విశ్వాసులు కాదా మీరందరూ? నిద్రమత్తులో ఉన్నారు ఏందమ్మా? విశ్వాసులు అందరూ, మనందరం విశ్వసిస్తున్నామా? మనందరం ఆయన విశ్వసిస్తున్నాం. అయితే దేవుడు పౌలు గారిని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, దేవుడు పౌలు గారి ద్వారా, ఇదిగో ఈ గ్రంథంలో రాయిస్తున్నారు, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున, నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడి తిని. నేను అనేక విశ్వాసులకు మాదిరి అంటే అర్థం ఏంటమ్మా? మాదిరి అంటే రోల్ మోడల్ అంటాం. చూసారా ఎంత బాగున్నాడో ఈ అబ్బాయి, ఎంత చక్కనోడో, ఎంత మంచోడో అని చెప్పుకుంటారు. చూసారా విశ్వాసులు అందరూ ఎవరిని చూడాలంటున్నారు? అందరూ కూడా నేను మాదిరిగా ఉండటం కోసం ప్రభు నా యందు కనికరపడ్డారు అని ఒక మంచి మాట అంటున్నారండి. ఇంకా 12వ వచనం చూడండి. 12వ వచనంలోని పౌలు గారు ఏమంటున్నారు? పూర్వము, ప్రస్తుతమా పూర్వమా? పూర్వం అంటే గతంలో. పూర్వము దోషకుడును నేను, దోషకుడు అంటే నోటికి ఏ మాట వచ్చిందో తెలియదు, దేవుని సేవకుడే బైబిలే పట్టుకుంటాడు, కానీ ఏం మాట్లాడతారో తెలియదు, ఎవరిని బూతులాడతారో తెలియదు, అసలు ఈ బూతు మాటలు నోటికి రావచ్చో కూడా అర్థం చేసుకోరు, చకచకచకచక మాట్లాడేస్తూనే ఉంటుంటారు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను? పూర్వము దూషకుడును,
పూర్వము హింసకుడును పూర్వము హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కృతజ్ఞతుడై ఉన్నాను అని అంటున్నారండి. అంటే ఒకప్పుడు దోషకుడు నేను, ఒకప్పుడు హింసకుడు నేను, మీ అందరికీ తెలుసు. స్టీఫెన్ ఏం చేశాడు? స్టీఫెన్ రాళ్లతో కొట్టి చంపేయటం అండి. రాళ్లతో కొట్టి చంపేయటం అంటే మామూలు కాదమ్మా. ఒక్కొక్క రాయి విసురుతూ ఉంటుంటే అది కన్ను మీద తగిలిందో, ముఖం మీద తగిలిందో, చేతికి తగిలిందో, తల తగిలిందో, ఎక్కడ తగిలిందో కానీ ఒళ్ళంతా కూడా రక్తశక్తం అయిపోయి రాళ్లతో కొట్టి ఒక పక్షిని కొడితేనే పక్షి విలవిల్లాడిపోతే మనం చాలా బాధపడిపోతామండి. క్యాట్ బాల్ అంటారు కదమ్మా, క్యాట్ బాల్ పెట్టి పక్షిని కొట్టారనుకోండి, అది అలా పడిపోగానే అది కొట్టుకుంటూ ఉంటే మనమే బాధపడిపోతుంటాం. అలాంటిది కళ్ళ ముందే ఒక వ్యక్తిని నిలువున చంపేసేసాడండి. ఎవరు అప్పుడు ఆ నిలువున చంపేసిన వారిలోనే ఎవరున్నారు? మన పౌలు గారు ఉన్నారు. అప్పుడు సౌలుగా ఉన్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు, దొరికినోడిని దొరికినట్టుగా పట్టి బంధిస్తూ ఉన్నాడు. వారిని అవసరం అనుకుంటే చంపేయటం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి. బ్రతుకుతున్నటువంటి ఇతని విషయంలోని ప్రభు కనికరపడ్డాడు. ఇతను తన పనిలోనికి నమ్మకమైన వాడిగా ఇతను తెలిసేసాడా తెలియజేశాడా? అప్పుడు ఏమంటే అప్పుడు తెలిసేసాడా తెలియజేశాడా? ఆ మాట చూడండి. అప్పుడు ఎలా చేశాడంట? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసం వలన అప్పుడు చేశాను, తెలియక అవిశ్వాసం వల్ల అప్పుడు చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను కనికరించాడు. ఒకవేళ ఇప్పుడు మనం ఉన్నామమ్మా, బాప్తీసం అందరూ తీసుకున్నారా? బాప్తీసానికి ముందు మనం పాపంలో ఉన్నాం. ఇక్కడ నిలబడిన నాతో సహా బాప్తీసానికి ముందు అందరం పాపాత్ములుగానే ఉన్నాం. పాపాత్ములుగా ఉన్న మనం ప్రభువులోకి వచ్చిన తరువాత కూడా మరలా పాపంలో ఉంటే తెలిసి చేసినట్ట తెలియక చేసినట్ట చెప్పాలి మీరు. ఇప్పుడు పౌలు గారు బాప్తీస్వానికి ముందు చేశాడు, దోషకుడంట, హింసకుడంట, హానికరుడంట, తెలిసి చేశాడా తెలియక చేశాడా? ఫస్ట్ తెలియక చేశాడు. తెలియక చేసినటువంటి ఇతన్ని ప్రభు కరుణించాడు, తన దర్శనం ద్వారా ఎన్నుకున్నాడు, తన పనికి ఒక సాధనంగా నియమించుకున్నాడు. నియమించబడినటువంటి ఈ మహానుభావుడిని తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. అప్పుడు తెలియదు కాబట్టి కనికరించాడు. దాని అర్థం ఏంటమ్మా? తెలిసి చేస్తే తోలు తెస్తాడనే అర్థం. తెలియక చేశారు కాబట్టి పాపక్షమాపణ ఉంది. తెలిసి చేస్తే పాపక్షమాపణ ఉంటుందా ఉండదా? ఎక్కడుందో బైబిల్లో, హెబ్రీలకు రాసిన పత్రిక 10:26 10:26 చూడండి ప్రియమైన, అండర్లైన్ చేయాలి ఇప్పుడు మీరు అందరూ కూడా. ఓకేనా? సంఘంలో ఒక బాప్తీసం పొందిన తరువాత ఎవరైనా సరే వేషాలు వేశారు, దేవుడు అంటున్నాడు, నాయన మీరు అన్ని తెలిసే వేషాలు వేస్తున్నారు కాబట్టి మీకు ఒక వచనం అని చెప్పేసి మనందరికీ ఒక వచనం రాశారండి. ఏమంటున్నారు? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత. అంటే పౌలు గారికి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం ఉందా లేదా? అసలు ఎలాంటి అనుభవం ఉందో తెలుసా? ఎవడైనా సరే ధర్మశాస్త్రం గురించి కానీ, యేసుక్రీస్తు గురించి కానీ ఎవడైనా తప్పు మాట్లాడితే వాడిని చీల్చి చెండాడి తర్కాలను ఎదిరించి అనేక మందిని వాదించి నిలబెట్టినటువంటి మహా గొప్పవాడండి పౌలు గారు. ఆ పౌలు గారు అంటున్నారు ఆయన గారికి సత్యంలో పరిపూర్ణమైన అనుభవ జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం కూడా అలాంటి అనుభవపూర్వకమైన జ్ఞానంలోకి బాప్తీసం తర్వాత మనందరం రావాలి. అలా వచ్చినటువంటి ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నారు? అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపానికి మరొక్కసారి ప్రభు రక్తం కారుస్తారని ఉందా మీ బైబిల్లో? ఏమా, ఒకసారి సిలువ వేయించుకున్నాడు, ఏముందిలే, తప్పే ఉందిలే, మీరు మరలా చేయండి పాపం, మీరు మరలా పాపం చేయండి, ఆ పాపానికి మరొక్కసారి పంపిస్తాను అంటున్నాడా? బుద్ధిపూర్వకంగా అనుభవ జ్ఞానం చేత సత్యాన్ని తెలుసుకున్న తరువాత మరలా పాపంలోకి పడిపోతే ఇక బలి లేదు. అంటే దాని అర్థం ఏంటిది? యేసు రక్తం పనిచేస్తుందనే పనిచేయదనే. ఎవరి విషయంలో పనిచేయదు? ఎవరు పాపాత్ములు? వాక్యం తెలిసి బాప్తీసం పొంది రక్షణలోనికి వచ్చి అనేకులను పిలిచి రక్షణ సువార్తను ప్రకటించి ఇంత చేసిన తరువాత నేనే మరలా పాపంలోకి పోతే నాకు పాపక్షమాపణ ఉంటుందా ఉండదా? ఇంకుంటుందా? అన్నీ తెలిసి చేస్తానో తెలియక చేస్తానో? అస్సలు ప్రభు ఈ ఒక్కసారి క్షమించు ప్రభు అని అంటాం. ఈ ఒక్కసారి క్షమిస్తే మళ్ళీ చేయమని గ్యారెంటీ ఉందా? కనుక
పౌలు గారు కూడా అనుభవ జ్ఞానాన్ని పొందారు. అనుభవ జ్ఞానాన్ని పొందినటువంటి ఇతను తన బ్రతుకులో ఒక ముళ్ళు దేవుడు పెట్టాడు తను హెచ్చిపోకుండా. ఇంతకు ముళ్ళు ఏంటండి? ముళ్ళు ఏంటంటే ముళ్ళు అనేది ఒక రోగమైనవి ఉండాలి, లేకపోతే ఇంకొక బలహీనత ఉంది ఇతనులోని. ఆ బలహీనత ఏంటంటే, మీ అందరికీ ఒక సంగతి చెప్తానండి, యేసు ప్రభుల వారి శిష్యులను, యేసు ప్రభు శిష్యులను ఆల్రెడీ చెరపట్టడం కోసం ఇతను ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని ప్రధాన యాజకుల దగ్గర ఏం చేశాడంటే ఒక పర్మిషన్ తీసుకున్నాడు. నాయన నేను ఇదిగో యేసు అనే కొత్త పేరు మన సమాజంలో వినబడుతుంది, ఈ మధ్య యేసు అనే కొత్త పేరు మన సమాజంలో వినబడుతుంది, వినబడుతుంది కాబట్టి ఈ మార్గం వలన మన ధర్మశాస్త్రానికి హాని జరుగుతుంది, కాబట్టి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి ఒక్కడిని చీల్చి చెండాడటం కోసం మీరు మాకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు అనుమతి ఇచ్చేశారు, మనవడు బయలుదేరాడండి. ఇప్పుడు యూదయాలో బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు? యూదయాలోనే యెరూషలేము సిటీ నుంచి బయలుదేరాడండి. మరలా ఎక్కడి నుంచి బయలుదేరాడు? యూదయా దేశంలోని యెరూషలేము సిటీ నుంచి బయలుదేరాడు. ఈ దేశం నుండి పక్క దేశం సమరయ. పక్క దేశం ఏంటది? సమరయ. ఏ దేశం నుంచి స్టార్ట్ అయ్యాడు? యూదయా నుండి బయలుదేశారు. తర్వాత సమరయ దాటాలి, తర్వాత గలిలయ దాటాలి, ఆ తర్వాత సిరియా పోవాలి. మరలా చెప్పండి, యూదయ, సమరయ, గలిలయ, సిరియా. మరలా యూదయ, సమరయ, గలిలయ, సిరియా. మరలా యూదయ, సమరయ, గలిలయ, సిరియా. నాలుగు దేశాలు ఉన్నాయండి. మనోడికి ఎంత దూలో చూడండి. ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు? యూదయా దేశంలో నుండి స్టార్ట్ అయ్యి ఆ దేశంలో ఎవడన్నా కనుక యేసు ప్రభువు నమ్మితే అక్కడ కొట్టిండంటే అనుకోవచ్చు. కానీ మనోడు ఎంత ఆసక్తి ఉందో చూడండి. ఎంత ఆసక్తి కలిగినోడంటే, ఈ ఆసక్తి కలిగినటువంటి ఇతను మూడు దేశాలను దాటి నాలుగో దేశంలో, అది అసలు అన్యుల దేశం, అది సిరియా అనేది అన్యుల దేశం. అన్యుల దేశంలో ఆ సిరియా దేశపు రాజధాని దమస్క్ అయితే ఆ దమస్క్లో కొంతమంది ఉంటున్నారు యేసు ప్రభువు నమ్మినోరు, కాబట్టి అక్కడ వాళ్ళని వేసేద్దామని బయలుదేరిండి. ఈలోగా అసలోడు వచ్చాడు, మనోడినే వేసేసాడు, మధ్యలోనే కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోయిన తర్వాత యేసు ప్రభువులు వారు డైరెక్ట్గా పరలోక తండ్రి నుండి మరలా భూమి మీదకి వచ్చారు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఎవరితో మాట్లాడారు? పౌలు గారితోనే మాట్లాడాడు. సౌలా, సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని అన్నాడండి. సౌలా, సౌలా, నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అని అన్నాడు. ఏమండి, యేసు ప్రభువుని హింసించాడా? యేసు ప్రభు శిష్యులను హింసించాడా? కొట్టింది ఎవరిని? యేసు ప్రభు శిష్యులను కొట్టాడు. కానీ యేసు ప్రభులు వారు ఏమంటున్నారు? నన్నెందుకు హింసించావు అని అంటారు. అంటే శిష్యులను కొడితే యేసు ప్రభుకి దెబ్బ తగిలిద్దా? ఎస్. ఇక్కడ గనక అవిశ్వాసంలో ఎవరికైనా హాని చేస్తే ఫస్ట్ బాధపడేది ఆయన. ఆయనే కదా రక్తం గార్చింది, ఆయనే కదా తన ప్రాణాన్ని సిలువలో త్యాగంగా చేసింది. ఆ ప్రభు అంటున్నారు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెవడో నాయన, నువ్వు హింసిస్తున్నా యేసును నేనే. నువ్వు ఏం చెయ్యాలో నేను చెబుతాను. బయలుదేరి ఆ దమస్క్లోకి పోయి ఒక ఇంట్లోకి పోను ఆయన అని అన్నాడు. వెళ్ళిపో అని అన్నాడు. ఇప్పుడు అక్కడికి పోయి నువ్వేం చేయాలో నేను చెబుతాను అని డైరెక్ట్ ఎవరి దగ్గరకు వచ్చారమ్మా? అననయ్య అనే ఒక సహోదరుడి దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అననయ్య అనే సహోదరుడి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ప్రభు దర్శనం ఎవరికి దొరికింది? ప్రభు దర్శనం ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి? అననయ్య గారి దగ్గరకు వచ్చింది. అననయ్య గారి దగ్గరకు వచ్చి, అననయ్య నువ్వు ఎవరు? స్వయంగా ప్రభువే చెబుతున్నారండి. నువ్వు తిన్ననిది అనబడిన దమస్కులో తిన్నని వీధి అనబడినటువంటి ఆ వీధిలోనే సౌలు అనబడిన ఒక వ్యక్తి నీకోసం ఎదురు చూస్తుంటాడు, నువ్వు వెళ్ళు నాయన అని అన్నాడు. ఈ మాట వినగానే అననీకేమనిపించింది? గుండె జల్లు అన్నది. ఎవరనంగలోనే సౌలు అని పేరు ఎత్తగానే అననయ్య గుండె జల్లు అన్నది. ఎదురుంది యేసు ప్రభు అన్న సంగతి కూడా మర్చిపోయిండు అననయ్య. ఎందుకు మర్చిపోయిండు? ఎందుకు మర్చిపోయిండు? వచ్చినోడు మామూలోడు కాదు, చాలా డేంజరస్ ఫెలో. వచ్చింది ఎవరు? ఆ పేరు ఎత్తితే గుండె జల్లు అన్నది. ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి సలహా, ప్రభు వచ్చేసి చెబుతున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అతనికి బాప్తీస్మం ఇచ్చి అతనికి ఏం చెప్పాలో నువ్వు అక్కడికి వెళ్ళు అని అన్నాడండి. ఇప్పుడు ఇతను ఏమనాలండి? ప్రభు నీ మాట నేను ఎందుకు కాదంటాను అని అసలు నోరు తెరవకుండా కిక్కును అనుకుని అక్కడికి వెళ్ళిపోవాలి అంతేనా? కానీ ఇతను ఒక మాట అన్నాడు, మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? ప్రభు ఆ మాట నేను చెబితే బాగోదు, మీ మాటలు చదివితే బాగుంటుంది. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు. పదవచనం నుంచి, దమస్కులో అననయ్య అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననయ్య అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి
యోదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు చెబుతున్న సాక్ష్యం అండి ఇది? స్వయంగా యేసు ప్రభుల వారే చెబుతున్నారు. అని అనగానే అతను ఏం చేస్తున్నాడు? అతడు అననయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. దర్శనంలో మొత్తం కనబడుతుంది అననయ్య. ఆల్రెడీ జరగబోయేది, నువ్వు పోయి అతని తల మీద చేతులు పెడతావు, అతని కళ్ళు పోయినాయి, ఇప్పుడు నువ్వు చేతులు పెట్టగానే కళ్ళు వస్తాయి. ఇదంతా కూడా ఆల్రెడీ తనకు దర్శనంలో కనపడింది, నీకోసం వెయిట్ చేస్తున్నాడు. కమాన్ స్టార్ట్ అనాలండి. థ్యాంక్ యూ మై లార్డ్, ఐఎమ్ స్టార్టింగ్ అనాలా, నేను వెళ్ళిపోతున్నాను ప్రభువా, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వెంటనే బయలుదేరాలి. కానీ అననయ్య గారు ఏమంటున్నాడు? అననయ్య గారు ఏమంటున్నాడు? అందుకు అననయ్య 13వ వచనం, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎంత కీడు చేసేవాడో తెలుసా ప్రభువా? మీకు తెలియదు ప్రభువా, అసలు మరలాగానే ఈ టైంలో దొరికితే మిమ్మల్ని కూడా వేసేస్తాడు ప్రభువా. పోయి పోయి వాడి దగ్గరికి పోమంటారేం ప్రభువా? అక్కడికి పోతే మరలా తిరిగి వస్తారన్న గ్యారంటీ నాకు లేదు ప్రభువా. దయచేసి మాత్రానికి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ప్రభువా అని అన్నాడు. ఏమండి, ప్రభుకే సమాధానం ఎదురు చెబుతున్నాడా లేదా? అంటే అతని పాత జీవితం అననీయలో శోధన కలిగించిందా కలిగించలేదా? బాగా చెప్పాలి. సౌలు పాత జీవితం ఇప్పుడు మారాడా మారలేదా? సౌలు నిజంగానే మారాడండి. నిజంగా మారాడా నిజంగా మారలేదా? నిజంగా మారాడన్న సంగతి ఎవరు చెబుతున్నారు? స్వయంగా యేసు ప్రభులు వారే వచ్చి స్వయంగా చెప్పినా కూడా అననీయ ఏమంటున్నాడు, అతను ఎంతో కీడు చేసేవాడు ప్రభువా, నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేసేవాడు, అలాంటి వ్యక్తి దగ్గర నన్ను బావొద్దనవద్దు ప్రభువా, ప్లీజ్ దయచేసి. పోయానో పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత పీక పట్టుకుంటే నన్ను కనీసం నువ్వు కూడా రక్షించలేవు ప్రభువా, ప్లీజ్. అక్కడికి మాత్రం అంటే ఇతను డౌట్ పడ్డాడా డౌట్ పడలేదమ్మా? ఇతని జీవితంలో శోధన కలిగిందా కలగలేదా? శోధన కలిగిందా? ఇక్కడ ఉన్నామండి ఇంతమంది, సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న ఇంతమంది, ఒక వ్యక్తి సడన్గా వచ్చేసి ఎవడరా ప్రార్థన చేసేది అని ఒక బాటిల్ పట్టుకొని మధ్యలోకి వచ్చింది అనుకోండి, మీరందరూ ఏమనుకుంటారు చెప్పండి? అతన్ని బట్టి ఏమనుకుంటారు మీరు? చి ప్రార్థన జరుగుతున్న టైంలో ఈ శోధన ఏంటండి మాకు అనుకుంటారా? అనుకోరా? ఇప్పుడు అననీయ బ్రతుకులోని ప్రార్థనా జీవితం జరుగుతుంది. ఆల్రెడీ సౌలు అనేవాడు వస్తున్నాడు అన్నటువంటి భయంలో ఉన్నాడు. ఈ భయంలో ఉన్నటువంటి ఇతనికి ఎవరి గురించి అయితే భయపడుతున్నాడో అతని దగ్గరికి వెళ్ళి తన మీద చేతులు ఉంచాలంట. పైగా చేతులు ఉంచామని చేతులు పట్టుకుంటే అవునా కదా, చేతులు పట్టుకుంటే చేతులు పట్టుకొని ఎరా అననయ్య అప్పుడు దొరకలే కానీ బిడ్డ ఇప్పుడు దొరికావా అని అంటే, ఇప్పుడు అంటే సౌలు మారాడా మారలేదా? మారినా కూడా తన పాత జీవితం అనేక మందికి శోధనగా ఉందా లేదా? ప్రియమైన వారలారా, శోధనగా ఉందా లేదా? తన శరీరంలో ఉండేది ఇతరులకు శోధనగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అదే అంటున్నారు చూడండి అననయ్య. అప్పుడు యేసు ప్రభులు వారు అంటున్నారు, బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు అని యేసు ప్రభుకు చెబుతున్నారు. అంటే యేసు ప్రభుకు తెలుసా తెలియదా? యేసు ప్రభుకి ఏం తెలియదు అన్నట్టు అననీయ గారు మొత్తం చెబుతున్నాడు. ప్రభు అసలు ఆల్రెడీ ఆజ్ఞ వచ్చేసింది, ప్రధాన యాజకులు ఆల్రెడీ, ఇది కుట్రలో ఒక కుట్ర ప్రభు, నీకు తెలియకనే ఒకసారి సిలువ వేశారు ప్రభు, ఇప్పుడు పోయి పోయి నన్నే పొమ్మంటున్నావు ప్రభు. శోధనలో ఉన్నాడా లేదా? శోధనలో ప్రభుకి ఎదురు చెప్పే సమాధానం. అప్పుడు ప్రభు ఏమంటున్నారమ్మా? అందుకు ప్రభు నీ వెళ్ళు, నోరు మూసుకొని వెళ్ళేసే అననయ్య, ఏ నాకు అంత మాత్రం తెలియదా? లేకపోతే నేను అక్కడ నుంచి సజీవుడు, నేను ఇక్కడ సజీవుడును, నేను మృత్యువును గెలిచిన వాడను, మరణాన్ని మరణపు ముళ్ళును విరిచిన వాడను, నీ మరణాన్ని కొట్టివేసేవాడను, పరలోకం నీకు ఇవ్వాలన్న కూడా నేను ఇవ్వాలి. ఏ నాకే సమాధానం చెబుతున్నావే, కాళ్ళు ఇరుగుతీ జాగ్రత్త నిలబడో కరెక్ట్గా, నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. ఏమండి, నేను ఏర్పరచుకున్న సాధనం, నా గొప్ప వెపన్ ఇతను, నా చేతిలో ఒక ఆయుధం ఇతను. ఏమండి, పౌలు గారు అంత గొప్పవాడైతే యేసు ప్రభులు వారే పౌలు గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారండి, నేను అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలీల ఎదుట, అనేకుల ఎదుట నా నామమును భరించడాని కోసం ఇతను ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని నేను నేర్పుతాను, నా చేతిలో బలమైన సాధనం ఇతను, నా పనికి ఒక పనిముట్టెతను, నా పనిముట్టెతను, హలో నువ్వు నోరు మూసుకొని వెళ్ళేసాయని అన్నాడండి, వెళ్ళేసాయని అన్నాడు. మొత్తానికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత బాప్తీసం పొందాడు. అననీయకి కొద్దిసేపటి తర్వాత అర్థమైపోయింది, అమ్మాయి బతికిపోయినాను ఆయన, సౌలు నిజంగా మారాడు. మారిండా మారలేదా? ఇప్పుడు మారినోడు ఇంట్లో కూర్చుంటాడా?
మారినోడు ఇంట్లో కూర్చుంటాడా? ఇప్పుడు మారినోడు ఎక్కడికి రావాలమ్మా? మారినోడు ఇంట్లో కూర్చోడానికే ప్రభు అక్కడికి వచ్చి పట్టపగలు ఆయన కనబడి నేల కూల్చి ఆయనకు అన్ని మాటలు చెప్పి కళ్ళు పోగొట్టి మరలా కళ్ళు ఇప్పించేసేసి అన్ని చెప్పేది ఇప్పుడు ఎందుక? ఇందుకోసం కాదు. ఇప్పుడు ఇతనికి చాలా గొప్ప పని ఉంది. ఇందులోని అన్యుల దగ్గరికి పోవాలి, ఇంకా ఇజ్రాయేలీల దగ్గరికి పోవాలి, రాజుల దగ్గరికి పోవాలి, అనేక జనుల యుద్ధకు పోవాలి. యేసుక్రీస్తే లోకరక్షకుడని సాక్ష్యం చెప్పడం కోసం బలమైన సాధనంగా ఇతను పనిచేయాలండి. అలాంటి బలమైన సాధనంలో పాపం ఉందంటే ఏమన్నా బాగుందా? ఏమన్నా బాగుందా? బాగలేదా? ఇప్పుడు ఈ బలమైనటువంటి ఇంత గొప్ప పరిచారకుడు, ఇంత గొప్పవాడు కూడా, యేసు ప్రభు వలన నిర్ణయింపబడినవాడు, అనేకులకు సువార్తను ప్రకటించడం కోసం దేవుడు ఏర్పరచుకున్న ఈ సాధనం కూడా అనేక విశ్వాసులకు శోధనగా ఉండడండి. ఉండడా లేడా? శోధనగా ఉండడా లేడా? అతను వచ్చినప్పుడు సంఘంలో కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మ వందనాలు, నా పేరు సౌలు, మొన్నటిదాకా మిమ్మల్ని చంపినోడి నేనే అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమనుకుంటారు సంఘం వాళ్ళు అందరూ? వందనాలు సౌలు గారు, బాగున్నారు అంటారా? ఎమ్మెల్యే లేచేసి ఎవడు కాడు, వాక్యం జరుగుతుందా ఏందని చూడరు. కానీ ఇతని పాత జీవితం ఏమైపోతుంది చూడండి. ఇతని శరీరంలో ఉన్న ముళ్ళు ఇదే, మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇతని శరీరంలో ముళ్ళు ఏమైపోతుందో తెలుసా? ఇతని బలహీనత అనేక మందికి శోధనగా ఉంది. అందుకోసమే గలతి పత్రికలోని ఒక మాట అంటున్నాడండి. గలతి పత్రిక 4:12 నుండి చూడండి ప్రియమైన వారలారా. గలతి పత్రిక 4:12 నుండి చూస్తే, సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను అని అన్నాడండి. పౌలు గారు ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి సహోదరులను చూసి ఏమంటున్నారు? నాయన, నేను మీ వంటి వాడని ఒకప్పుడు, ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ప్రభు విషయంలో నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో తెలుసా? రాళ్ళు వచ్చి మోకాన పడుతున్నా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన రక్షకుడు అని చెప్పే పరిస్థితిలో ఉన్నాడండి పౌలు గారు. ఉన్నాడా లేదా? లుస్త్రా అనే సిటీకి వెళ్ళాడమ్మా. లుస్త్రా అనే సిటీకి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి పౌలు గారి ద్వారా. కాళ్ళు అసలు పుట్టుకలోనే కాళ్ళు లేని బలహీనమైనటువంటి పాదములు కలిగినటువంటి అతని గురించి ప్రార్థన చేయగానే టక్కును లేచి కూర్చున్నాడు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు, ఒరే నాయన, దేవదూతలే వచ్చేశారు, దేవదూతలు మన మధ్యకు వచ్చారు కాబట్టి వీళ్ళకి బలులు అర్పించండి, స్టార్ట్ చేయండి రా అన్నారు. ఒరే నాయన, నేను ఇందుకు గాదరు వచ్చేసింది, నేను మీలాంటి మనుషుల్ని అని. అంటే ఈయన పేరు రోజు రోజుకి పెరిగిపోతుందా పెరిగిపోవట్లేదా? ఎంత పవర్ఫుల్లో తెలుసా? నడికట్లు అంటారు కదమ్మా, పౌలు గారు కట్టుకున్న నడికట్లు అంటే బెల్ట్. ఇప్పుడంటే తోలు బెల్ట్లు ఉన్నాయి, అప్పుడైతే తాడు బెల్ట్లు ఉండేది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ నడికట్లు, ఎవరికైనా సరే నడికట్లను టచ్ చేసి తీసుకుపోయి రోగి దగ్గరికి తీసుకుపోయి అలా టచ్ చేస్తే వాళ్ళు వెంటనే లేచి కూర్చుంటున్నారు. పౌలు గారు రావటం కాదు. పౌలు గారు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అయ్యా పౌలు గారు, దయచేసి మా సహోదరుడు ఒకడు రోగి అయి ఉన్నాడు, అతను మరణ చేయపోయిన ఉన్నాడు, దయచేసి ప్రార్థన చేయండి అయ్యా అంటే ఒక కర్చీపు తీసేసేసి ఇక్కడ దీన్ని టచ్ చేసేసి దీన్ని తీసుకుపోయి ఆ రోగికి టచ్ చేయండి రా అని అంటే చాలు, వెంటనే లేచి కూర్చుంటాడా? ఇప్పుడు మనోళ్ళు కూడా ఎందుకు టచ్ అని మొదలుపెట్టారు తెలుసా? ఇందును బట్టి టచ్ అని మొదలుపెట్టారు. కానీ ఆ రోజులలో ఆయన నిజంగానే దేవుడు ఏర్పరచుకున్న సాధనం ఆయన కాబట్టి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే ఎంత గొప్ప భాగ్యాలు ఇతని జీవితంలో జరుగుతుంటే గర్వం పెరిగే అవకాశం ఉంటుందా ఉండదండి? ఏమా, అవునా కదా? ఇతని విషయంలో గర్వపడే అవకాశం ఉంటుందా ఉండదా? ఉండదే ఉండదండి. దయచేసి బాగా ఆలోచించండి. ఇతని బ్రతుకులోని గర్వపడే అవకాశం ఉంటుందే ఉండదా? ఖచ్చితంగా గర్వం, ఒక్కసారి గర్వం ఎక్కిందా? ఏమండి, డబ్బులు లేనప్పుడు అందరూ కూడా ఎలా ఉంటారండి? అందరూ కూడా వందనాలు అంటారు, అన్నీ అంటారు, బాగుంటుంది. కానీ ఒక్కసారి డబ్బు వచ్చిందా, ఆ డబ్బు ఆటోమేటిక్గా నువ్వు ఎలాంటి వాడివైనా కూడా ఏం చేసింది? నీకు గర్వాన్ని రేపిద్ది లోపల. ఏ, ఏదంటే దరిద్రుల దగ్గరకు పోయి కూర్చోవాలా, నువ్వు నిలబడుతున్నావా, ఏ వాళ్ళ దగ్గరకు పోయి అసలు వాళ్ళ దగ్గర కూర్చుంటావా అని ఎన్ని భయంకరమైనటువంటి మాటలు వస్తాయి తెలుసా? కూర్చుంటారా అసలు ఎవరు తగ్గేందుకు? ఈరోజు వందనాలు అని చెబుతున్నా కాబట్టి అన్నయ్య వందనాలు అంటున్నారు నన్ను. అదే 4-5 కోట్లు డబ్బు, 2 కార్లు, 1 బంగ్లా వచ్చేసి మీకుందనుకోండి, గేటు దగ్గరకు వచ్చేసి అమ్మ వందనాలు అంటే హూ ఆర్ యు మ్యాన్ అని అంటారు. ఎందుకు అన్నయ్య వందనాలు అన్న చెల్లివి? అప్పుడు వచ్చేసరికి ఆటోమేటిక్గా అలా ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా గమనించండి ప్రియమైన, ఈ రోజులలోని సేవకులు చాలామంది కూడా పేరు రాకముందు బాగున్నారండి. పబ్లిక్ మీటింగులలో మాట్లాడి ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడతారా?
మీరు చాలామందిని పిలుస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి. నన్ను ఒక వ్యక్తి గురించి అర్థం కావటం కోసం చెబుతున్నాను. మీరు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు. వచ్చాడు, అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చక్కగా వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు. అమ్మా, మనం క్రైస్తవులు, మనం ఒకరికొకరు అణిగమణిగా ఉండాలి, మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి, మనం వాక్యం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనామా మనం ఉండాలి అని అన్న. అన్నా, మేము ఒకరోజు వాక్యం చెప్పాలన్నా మీరు దయచేసి వస్తారా? ఎక్కడికి? అయ్యప్ప నగర్. ఎక్కడా? అక్కడ శ్మశానం దాటి రావాలన్నా, జోపుళ్ళలోనన్నా అని అన్నాం అనుకోండి, జోపుళ్ళలోనా వస్తలే అని అంటారు. నిజంగా వస్తారా? మీరు చెప్పాలా, నిజంగా వస్తారా? వస్తారు అని అంటే మాత్రానికి నేను ఒప్పుకోనండి. వస్తారా? వస్తారని అంటే కొద్దిమంది వస్తారు, అందరూ కాదు, కొద్దిమంది వస్తారు. కానీ పొగరెక్కినోడు రాడు, పొగరెక్కినోడు రాడు. పొగరెక్కకుండా ఉండాలంటే వాడికి ముళ్ళు గుచ్చుతూ ఉండాలా వద్దా? ఇప్పుడు పౌలు గారు ఏమన్నా బెంగళూరులోనో లేకపోతే దొడ్డిలోనో పెట్టినోడు కాదు మీటింగులు, ప్రపంచం విశ్వవ్యాప్తం చేస్తున్నాడు, దేశాలకు వాక్యాన్ని వెళ్ళే ఈ మహానుభావుడు. దేవుడు మాత్రం తన బ్రతుకులోని ఒక శోధన ఉంచాడండి. తన బ్రతుకులో పాత జీవితాన్ని చూస్తే అనేక మందికి శోధనగా ఉంటుంది, అనేక మందికి శోధనగా ఉంటుంది. తన పాత బ్రతుకును చూసి అనేక మంది డౌట్ పడుతున్నారు. అదే మాట గలతీయులకు రాసిన పత్రిక 4:12 చదువుతున్నామండి. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని, కనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేనే అమ్మా ఒకప్పుడు పాపాత్ముండే, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. మీరు కూడా నాలాగా పరిశుద్ధంగా బ్రతకాలమ్మా అని చెబుతున్నాడా? లేకపోతే నేను నాలో కూడా పాపం ఉంది, మీరు పాపాత్ములుగా ఉండాలంటున్నాడా? అది మాట చెప్పడానికి అసలు ఇంత ఎందుకు, ఇంత సువార్త ఎందుకు, ఇంత పరిచర్య ఎందుకు, ఇంత రిస్కులు ఎందుకండి? లేదా యేసు ప్రభు పరలోకం నుంచి రావడం దేనికి, అతను కూల్చడం దేనికి, అననేను రేపటం దేనికి, అతని గురించి సాక్ష్యం చెప్పడం దేనికి? ప్రియమైన వారు, అతని బ్రతుకులో పాపం అనేది లేదండి, పాపం అనేది లేదు. ప్రియమైన వారు, పాపం అనేది పౌలు గారి బ్రతుకులో పాపం లేదు, ఎప్పటికీ పాపాత్ముడు ఆయన కాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? కానీ అలా ఏమైందంట, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను. నేను మొట్టమొదటిసారి మీ దగ్గరకు వచ్చేసినప్పుడు నా శరీర దౌర్బల్యము కలిగినను, నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. మొట్టమొదటిసారి రాగానే సంఘంలోకి అడుగు పెట్టాడండి, దమస్క్ సిటీలోకి. దమస్క్ సిటీలో ఉన్నటువంటి యూదుల సమాజ మందిరంలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన మరుక్షణం సంఘం అంతా షేక్ అయిపోయింది. వామ్మో రానే వచ్చేసాడే, రానే వచ్చేసాడు, అందరికీ వందనాలు అని అన్నాడు. ఒక్కడికి కూడా బయటికి చెప్పట్లే కానీ లోపల ఒకడు ఎవడికోడు గుటకలేస్తున్నాడు. ఏ టైంలో కత్తి తీస్తాడో, ఏ టైంలో కొరడా రేపుతాడో, ఏ టైంలో విరుచుకు పడతాడో అన్నట్టుగా ఆయన వాక్యం చెప్పినా కూడా, అంటే తన బ్రతుకు ఏమైపోయిందనమాట, తన శరీరంలో ఉన్న ఈ శరీర దౌర్బల్యం, ఈ దౌర్బల్యం తన బ్రతుకు, తన పాత జీవితం అనేక మందికి శోధనగా ఉంది. కానీ విశ్వాసులైన వారు అలానే కూర్చున్నారండి, చచ్చిపోతే చచ్చిపోయినాం, ఈరోజు చచ్చిపోతే చచ్చిపోయినాం కానీ విందాం అని అనుకున్నారంట. అలా అంగీకరించారని వాళ్ళకి థ్యాంక్స్ చెబుతున్నాడండి. నెక్స్ట్ ఏమంటున్నాడు? నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. నా శరీరంలో ఉన్నటువంటి నా పాత జీవితం సంఘానికి శోధన కలిగిందా కలగలేదా? మరలా పౌలు గారి పాత జీవితం సంఘానికి శోధన కలిగించిందా కలిగించలేదా? ఎవడే సంఘంలోకి అడుగుపెట్టిన అమ్మటినే ఎవడైనా సరే ప్రశాంతంగా వాక్యం వినుంటాడా? గుండె దడదడ లబ్ డబ్ 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 అని కొట్టుకుని ఉంటారు, అవునా కదా? అంటే అంత శోధన పౌలు గారి జీవితంలో నుంచి ఉన్నటువంటి పాత జీవితం అనేక మందికి శోధనగా ఉంది. పైగా ఇతని బ్రతుకును, ప్రియమైన వారు, ఇతని బ్రతుకును అనేకులకు మాదిరిగా ఉంచాలి అనుకున్నటువంటి ఇతని జీవితంలోని, పౌలు గారి జీవితంలోని పాపం అనేది కనుక ఉండి ఉంటే, పౌలు గారు ఒక మాట అన్నారండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము, చెప్పండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడండి. ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, ఆయన సిలువ వేయించుకున్నాడు, నా జీవితంలో సిలువ కోసం నేను సిద్ధంగా ఉన్నాను, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, నేను కొరడా దెబ్బలు తిన్నాను, ఆయనకి చాలా ఉమ్మి వేయించుకున్నాడు, నేను ఉమ్మి వేయించుకుంటున్నాను, ఎన్ని చిత్రహింసలైన పట్టానికి రెడీ అని అనుకున్నాడా? లేకపోతే ఎక్కడైనా రాయి ఇసిరితే పరారా అన్నాడా?
ఎక్కడైనా సరే సిద్ధంగా ఉండడండి, సిద్ధంగా ఉన్నాడు. ఏ సిటీలోనైతే కొట్టి చచ్చిపోయాడని విడిచిపెట్టాడో మరలా ఆ సిటీలోనే నేను గనక తిరిగి వెళ్ళకపోతే నా శిష్యులు ఏమైపోతారో, ప్రభుకు దూరం అయిపోతారేమోనని ప్రాణాలకు తెగించి వచ్చినటువంటి ఒక గొప్ప వీరుడు పౌలు గారు. ప్రియమైన వారు, పౌలు గారి శరీరంలో ఉన్నది, అతని శరీరంలోని రెండు కారణాలు, ఒకటి రోగము, రెండవది తన పాత జీవితము, ఇవి ముళ్ళులుగా ఉంచబడ్డాయి. మొదటిది రోగము, ఆ రోగం అనేది ఉన్నప్పుడు తను తను తగ్గించుకుంటున్నాడు. రెండవది తన బ్రతుకులో ఉన్నటువంటి ఎంత గొప్పవాడిగా దేవుడిచ్చినా కూడా జనం నమ్మటం లేదండి. జనం నమ్ముతున్నారా? అపోస్తులు ఎంతమంది అమ్మా? 12 మంది. ఇప్పుడు కొత్త అపోస్తులుడు ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఇప్పుడు వచ్చి ఏం చెప్పాలా? నేను అపోస్తులుడినే అనాలా? అనాలా వద్దా? ఇప్పుడు నేనే మీ దగ్గరకు వచ్చి నేను పబ్లిక్ స్పీకర్నే అని అనాలా అంటే మీరు నమ్ముతారా? అన్నా నువ్వు మా మధ్యలో చెప్పాడు, నువ్వేం పబ్లిక్ స్పీకర్ అన్నాను అంటావు, అవునా కదా? ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వచ్చేసారు? ఆ సంఘాల దగ్గరకు వచ్చి నేను అపోస్తులుడనే, నేను ఆ శిష్యులకు ఉన్నటువంటి అపోస్తులత్వంలో నేను దేనికి తక్కువ వాడిని కాను అని ఈయనకేం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే ఈయన నమ్మటం లేదండి. వాళ్ళంటే యేసుప్రభుతో పాటు తిన్నారు, వాళ్ళంటే యేసుప్రభుతో పాటు కలిసి పడుకున్నారు, యేసుప్రభుతో పాటు తిరిగారు, యేసుప్రభు మరణం యొక్క చివరి వరకు వాళ్ళు ఉన్నారు. పౌలంట నిన్నగా మొన్న వచ్చిండంట, మొన్నటిదాకా ఎలా ఉంది అతని బ్రతుకు? మొన్నటిదాకా ఎలా ఉంది అతని బ్రతుకు? ఎంత చెప్పినా కూడా పౌలు గారిలో ఉన్నటువంటి ఈ పాత జీవితంలో జరుగుతున్నటువంటి వీటిని బట్టి జనం అందరూ కూడా చాలా వరకు కూడా అతను అంగీకరించడం లేదండి. దీనికి బాధపడతారా? బాధపడరా? ఏమండి, మీరే ఉన్నారండి. మీకు ఇక్కడికి వచ్చేసి నేను వాక్యం 4 మొక్కలు నేర్చుకున్నాను, మీకు కనీసం 2 చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, మీ మధ్యకు వస్తూ ఉన్నాను. మీ మధ్యకు వచ్చేసినప్పుడు నన్ను ప్రేమగా అన్నయ్య అని పిలిచి మీరు అందరూ కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి నాకు మరలా మీ దగ్గరకు రావాలనిపిస్తుంది. మీరు కనుక వచ్చేసినప్పుడు ఎప్పుడు మూగెత్తడరా బాబు, వీడు దగ్గులు కొనడంటే వదిలిపెట్టడరా అని అనుకున్నారనుకోండి, అలా అనుకుంటే నాకేమనిపించింది? నాకు నేను బాధపడతానా? బాధపడినా, నేను చాలా బాధపడతాను, అవునా కదా? ఎవరైనా అంతే సేవకులు. ఇప్పుడు పౌలు గారు సేవ చేస్తూ నిస్వార్థంగా పరలోకంలో ఉన్న యేసుప్రభు అంతటి గొప్పవారే, నువ్వు నాకు సాధనంగా ఉన్నావని చెబితే వీళ్ళు ఎవరు అంగీకరించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి క్రియలలో ఏంది ప్రభు నా ఈ జీవితంలోని ఈ ముళ్ళు ఎన్ని తీసేవా అని అంటే నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వు చేసేది నాకు తెలుసు, నువ్వు అలానే ముందుకు వెళ్ళు బాబు అని అనగానే ప్రభు చెప్పిన మాటను బట్టి బలంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అనేకుల వలన అప్పుడప్పుడు కూడా ఏమైపోతున్నాడు? చిన్న చిన్న బలహీనతలు వస్తున్నాయా రావట్లేదా? అయ్యి వస్తనే కానీ ఎక్కడా కూడా తన బ్రతుకులో పాపం అనేది ఉందా లేదండి? పాపం అనేది లేదు ప్రియమైన. ఒక వచనం చదువుకొని ముగించేసుకుందామండి. కొరంతీయులకు రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము. నాలుగో వచనం చూడండి ప్రియమైన వారు, 4వ వచనం. 7వ వచనం నుంచి ఎవరు అంటున్నారండి ఈ మాట? సచ్చిన ప్రతి ఒక్కడి దగ్గర ఈ వచనమే రాస్తారు. చచ్చిపోతారు చూసారా? చచ్చిపోయిన కర్మ రోజున ఆ కర్మ దగ్గర ఒక పోస్టర్ రెడీ చేస్తారండి. ఆ పోస్టర్లో ఇదే వాక్యం ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత పెద్ద కర్మ పెద్ద దినం రోజున ఇదే ఉంటుందండి వచనం. ఆ వచనం ఏమన్నట్టో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని. ఏమండి, సచ్చిన వాళ్ళందరూ నిజంగా మంచి పోరాటం పోరాడేవాళ్ళేనా? ఈ మంచి పోరాటం ఎవరు పోరాడాను అని అంటున్నారు? పౌలు గారు అంటున్నారు ప్రియమైన వారు. అంటే మంచి పోరాటం పోరాడారా? పాపం అన్ని లోపల దాచుకుంటూ నాటకంగా తన బ్రతుకులోని పోరాడుతున్నాడా? దేవుని ఎదుట యథార్థవంతుడిగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నటువంటి ఒకే ఒక్క వీరుడు ఆ తర్వాత చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ప్రియమైన వాళ్ళ. అలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరండి. అంత గొప్పవాడు అంటున్నాడు, నా బ్రతుకులో నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నాడంటమ్మా? పాపం అతని శరీరంలో ఉంటే విశ్వాసం ఉంటుందా? విశ్వాసం బాధ్యే చెప్పండి. పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపం అయితే, అంటే పౌలు గారి శరీరంలో పాపం గనక ఉంటే విశ్వాసం ఉంటుందా బాధ్యే? పాపం ఉన్నవాడిని ఎవడైనా విశ్వాసం అనొచ్చా? పాపం ఉన్నవాడిని ఎవడిని విశ్వాసి అనలేము. కాబట్టి ఆయనకు ఆయన సాక్ష్యం చెబుతున్నాడండి. ఆయనకు ఆయనే సాక్ష్యం చెప్పి నేను విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని అంటే ఈ దరిద్రులు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు చాలామంది ఏమంటున్నారు తెలుసా? పౌలు గారిలో పాపం ఉందండి అని అంటున్నారు. పౌలు గారు ఏముందంట? నువ్వు వ్యభిచారివి అయినప్పుడు నువ్వు దరిద్రుడు ఆల్రెడీ,
నువ్వు వ్యభిచారానికి లొంగిపోయినావు, వ్యభిచారంలోనే నువ్వు బ్రతుకుతున్నావు. నీ వ్యభిచారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పౌలు గారి మీద వేస్తావేంటి వ్యభిచారాన్ని? పౌలు గారిని పాపాత్ముడిగా చిత్రీకరిస్తావేంటి? పౌలు గారు పాపాత్ముడు కాదు, అనేకులకు మాదిరి, అనేకులకు మాదిరి. ఇదిగో క్రీస్తును పోలి నడుచుకున్నాను నేను అని అంటున్నాడు పౌలు గారు. క్రీస్తును పోలి నడుచుకున్నాను అని అంటే పౌలు గారిలో పాపం ఉంటే ఈ పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నారంట. అంటే క్రీస్తులో కూడా పాపం ఉందా? ఎంత తప్పుడు మాట అండి. పౌలు గారిలో పాపం ఉంది అని అంటే ఆ పౌలు గారు అంటున్నారు. ఒకవేళ పౌలు గారు అబద్ధం ఆడారు అనుకుందాం, పౌలు గారు అబద్ధం ఆడితే దేవుడు అంత తిక్కలోడా ఈ గ్రంథంలో రాయించడానికి? ఏమండి, దేవుడు అంత అంత తెలివి లేనివాడా ఈ గ్రంథంలో ఎందుకు రాయించారు ఆ మాటలన్నీ? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఒకప్పుడు పాపం ఉంది, ఒక్కసారి పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత పాపము లేదు. అలా అని పాపపు తలంపులు వస్తాయా రావా? ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నామండి, పాపపు తలంపులు వస్తాయా రావా? పాపపు తలంపులు ఎందుకు వస్తాయో తెలుసా? పరిశుద్ధమైనటువంటి బాప్తిస్మంలోనికి వచ్చిన తరువాత నూతన సృష్టిగా ఉంటామండి మనం. ఎలా ఉంటామమ్మా? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే నూతన శరీరమా, నూతన ఆత్మ? నేలల్లో ముంచేశారు, బయటికి తీసిన తర్వాత అదే రంగు, అదే ముక్కు, అదే చెవులు, అదే కాళ్ళు, అదే తలక, అదే జుట్టు. కానీ లోపలేముంది? పాపాలు క్షమింపబడ్డాయి, ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఇందులోకి వచ్చింది. ఆ ఆత్మ కొత్తది, బాడీ పాతది. అవునా కదా? బాప్తిస్మం తర్వాత ఆత్మ కొత్తది, బాడీ పాతది. పాత బాడీకి కొత్త ఆత్మకి ఎలా ఉంటుందండి ఇప్పుడు పోటీ? ఉంటుందా ఉంటుందా? పాత బాడీ ఏముంటుందో తెలుసా? పాపక్రియలను టచ్ చేస్తూ ఉంటుంటుంది. తాగేసేయి, 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 తాగేసేయి అని ఉంటుంది. షటప్, తాగుబోతులు పరలోక రాజ్యంలోకి రారు అని కొత్త ఆత్మ చెప్పింది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందన్నమాట? ఇప్పుడు పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలోని ఎవడైతే తలంపు అనేది వచ్చింది రాదు అని చెప్పటం లే, తలంపు వచ్చిన తర్వాత ఈ పోరాటంలోని నువ్వు దేవుని వైపు నిలిచిన వాడవైతే, ఆత్మానుసారుడు అయితే నిన్ను నువ్వు దక్కించుకుంటావు, నిన్ను దక్కించుకుంటావు. నువ్వు వ్యభిచారం చేసి పౌలు గారు చేసాడండి నాదేముంది అని కవర్ చేస్తున్నావనంటే నువ్వు ఆల్రెడీ ఆ స్టేజ్లో ఓడిపోయావు, ఓడిపోయావు నువ్వు. అవునా కదా? బాగా ఆలోచించాలి. ఇక్కడ పౌలు గారి శరీరంలోని పాత బాడీకి కొత్త ఆత్మకి మధ్య పోరాటం. ఈ పోరాటంలోని పౌలు తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడండి. నల్లగొట్టుకున్నాడా లేదమ్మా? నల్లగొట్టుకున్నాడు. రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, ఎన్ని దెబ్బలు తిన్నాడా అండి? చివరికి జైల్లో పోయి కనీసం పడుకున్నాడా? జైల్లోకి పోయి అక్కడ వాళ్ళకి ఎవరు చెబుతారు మరి ఇప్పుడు అని అనుకున్నాడండి. రాత్రి అనక పగలనక ఆకలి దప్పులు మరిచి ప్రపంచవ్యాప్తంగా ఒక మహాయోధుడు, క్రీస్తు సైనికుడు, ప్రపంచానికి తన సువార్తను అంత గొప్పగా సాటించినటువంటి ఆ గొప్ప వ్యక్తి మీద పాపం ఉందని చెప్పటం ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే అంత దౌర్భాగ్యపు స్థితి. ఇప్పటికైనా సరే మన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధమైనటువంటి ప్రభు కాళ్ళ దగ్గరకు వస్తేనే పరలోకానికి ఛాన్స్ ఉంటుంది. కానీ లేకపోతే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని చెప్పే ప్రతి ఒక్కడికి నిత్యాగ్నిగుండం అనేది ఉంది ప్రియమైన వారులారా. కానీ పౌలు గారు అంటున్నారు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, కడముట్టించి తిని నేను విశ్వాసమును కాపాడుకొంటిని. ఏమండి, విశ్వాసాన్ని కాపాడుకున్నాడా? శరీరంలో నాకు పాపం ఉందయ్యా అని అంటున్నాడా? కాపాడుకున్నాను, కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, భూమి మీద బ్రతికుండగా నాకు పరలోకంలో సీటు ఉంది అని ధైర్యంగా చెప్పిన ఇద్దరే ఇద్దరు మనకి భూమి మీద బ్రతికిన మనుషులందరిలో కనపడుతున్నారు. ఇద్దరే ఇద్దరు, మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభుల వారు, రెండవది పౌలు గారండి. అలాంటి గొప్ప వ్యక్తిని పాపం ఉందని చెప్పడం కరెక్టా? కరెక్ట్ కదా? ఎవడన్నా గనక పాపం ఉంది అని అంటే ఇంకా వచనాలు చాలా ఉన్నాయి. మీరు డోంట్ వరీ, నేను ప్రతి ఒక్కదాన్ని కూడా ముందు ముందు రోజులలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి, చాలా జాగ్రత్తగా లోతుగా చదువుతండి. ఇప్పుడు మాత్రం మీకు ఒక పాయింట్ అర్థమైంది. ముళ్ళు పెట్టింది ఎవరమ్మా? దేవుడు పెట్టాడు. ఆ ముళ్ళు దేవుడు పరిశుద్ధుడైనప్పుడు పెట్టే ముళ్ళు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. ఆ ముళ్ళు ఇతని బ్రతుకులో, పాత జీవితం అది ఒక ముళ్ళుగా ఉంది, ఇతని బ్రతుకులోని రోగం అనేది ఒక ముళ్ళుగా ఉంది. రోగం వచ్చినప్పుడు అనిగిమణిగి ఉంటామా లేకపోతే ఎగిరిగిరి పడతామా? అనిగిమణిగి ఉంటాం, అనిగిమణిగి ఉంటాం. 2-3 కోట్ల రూపాయల కారు ఉంది, కనీసం కూర్చోడానికి నడిచేయి, కనీసం డోర్ ఓపెన్ చేయడానికి చేయి సరిగ్గా పని లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి?
కొత్త కారు కొనుక్కున్నాడు, కొత్త కారులోకి పోయి ఇతను సరదాగా ఉంటాడా? అరే కొంచెం డోర్ తింటారా ప్లీజ్, నా చెయ్యి మాత్రం పని చేయట్లేదు నాయన అంటాడు. తగ్గించుకుంటాడా? తగ్గించుకోడా. రెండు అది ఒకవేళ అన్ని సక్రంగా ఉన్నాయనుకోండి అప్పుడేం చేస్తాడు? ఉరుక్కుంటా పోయి కాలు డోర్ని చేత్తో తీయడు, కాలుతో తీస్తాడు అప్పుడు. ఎందుకంటే అప్పుడు పొగర ఆటోమేటిక్గా వచ్చేసింది. ప్రేమైన వారు, ఎంత ప్రత్యక్షతలో, ఎంత దేవుని యొక్క వాక్యాల్లోనికి వెళ్ళినటువంటి ఇతను తప్పిపోకుండా ఈ పని నెమ్మదికి ఇంకా జరగాలి అంటే ఇతని బ్రతుకులో ఖచ్చితంగా కూడా ఒక ముళ్ళు ఉండాలి. ఆ ముళ్ళు ఇప్పుడు ఈ ముళ్ళు ఇదిగో సాతాను దోతగా ఉంచబడుతుందంట అండి. ఈ ఒక్క మాట అర్థం చెప్పేసి ముగించేద్దాం. సాతాను దోతగా అంటే అర్థం ఏంటమ్మా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నేనున్నాను, నాకు సడన్గా క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అనుకోండి. ఇంకేముందో డాక్టర్ దగ్గరకు పోయినామంటే, రవి గారు మీకు క్యాన్సర్ వచ్చేసిందంటే మీరు ఖచ్చితంగా ఇంకొక నెల రోజుల్లో చచ్చిపోతారని అన్నాడు అనుకోండి. ఇది పెట్టడం మంచిదంటారా మంచిది కాదంటారా? ఇది పెట్టడం వలన నా జీవితంలో రెండు జరగవచ్చు, మీ జీవితంలోనైనా సరే. ఓకే, మిమ్మల్ని అంటే మీరు బాధపడతారు కాబట్టి నన్నే అనుకుంటున్నా. రెండు జరగవచ్చు. ఇన్ని రోజులు వాక్యం చెప్పాను ప్రభా, ఎన్ని రోజులు బ్రతుకుతానో ఇప్పటి వరకు నాకు తెలియలేదు, ఇప్పుడు మాత్రం డేట్ నాకు ముందే చెప్పావు, ఇంకా కరెక్ట్గా నెల రోజులే బ్రతుకుతానన్నావు. కాబట్టి ఈ నెల రోజులలోని నేను నీకోసం ఏం చేయగలను? నమ్మకంగా చేయడానికి నాకు మంచి అవకాశం ఇవ్వుద్దేవా అని ఆయన ఎదుట మోకరిల్లి ఈ 30 రోజులు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేశాననుకోండి, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందా ఉండదా? అంటే ఇది పెట్టడం వలన దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, దేవుని పని నమ్మకంగా చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి ఆప్షన్. సెకండ్ ఆప్షన్, నేనేం తప్పు చేశాను? నేను నీకోసం వాక్యం ప్రకటిస్తున్నాను, అనేక మంది దగ్గరికి వెళ్తున్నాను, ఇన్ని వాక్యాలు చెప్పి ఇన్ని చేసినా కూడా అసలు దేవుడు అనేవాడు ఉండి ఉంటే ఈ రోగం నాకేందుకు రావాలి అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు దేవుడికి ఉపయోగపడుతున్నానా సాతాను వైపుకి వెళ్ళిపోతున్నానా? అంటే ఈ మధ్యలో ఉన్న ఈ రోగం అనేది దేవునికి పనిలోని తగ్గింపుని ఇదే నేర్పిద్ది, ఈ రోగం అనేదే సాతానుకు దోతగా ఉపయోగపడింది, సాతానులో ఐక్యం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే పౌలు గారి శరీరంలో కూడా ఏముండి ఉండాలి? ఆ ముళ్ళు, అది ఆ తన తాను గర్వపడకుండా తగ్గించడం కోసం, తన తాను నలగగొట్టడం కోసం. రెండోది సాతానుకు దోతగా. ఇప్పుడు సాతాను వైపుకు తిరిగాడా దేవుని వైపుకు తిరిగాడా ఇతను? బ్రతికే కొద్ది కాలం పొరపాటు, నాకు అవమానాలు వచ్చినా పర్లేదు, హింసలు వచ్చినా పర్లేదు, శ్రమలు వచ్చినా పర్లేదు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి, అనేక మందికి నేను మాదిరిగా ఉండాలి. తన బ్రతుకులోని ఒక పరిశుద్ధమైనటువంటి బ్రతుకు బ్రతికి, తన జీవితంలోని ఒక గొప్పవాడిగా యేసుక్రీస్తు కోసం భూమి మీద బ్రతికి, ప్రపంచంలో అనేక దేశాల ప్రయాణం చేసి, ఏమండి తల్లి ఎక్కడుందో, తండ్రి ఎక్కడున్నాడో, కుటుంబం ఎక్కడుందో, ఇల్లు ఎక్కడుందో అన్నీ మర్చిపోయాడండి. మీ అందరికీ తెలుసు ప్రయాణాలు ఎన్ని చేశాడు? 3 ప్రయాణాలు, 4వ ప్రయాణం రోమా సిటీకి వెళ్ళిపోయాడండి, అవునా కాదా? ఆ ఒక్కొక్క ప్రయాణం కొన్ని సంవత్సరాలు జరిగింది. ఏదో ప్రయాణం అంటే ఈరోజు బయలుదేరి సాయంత్రానికి ఇంటికి పోవటం కాదు, ఈరోజు బయలుదేరితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తారో తెలియదు. అలా పరిశుద్ధాత్ముడు చెబితే వెళ్ళిపోయి అలా తిరిగి ప్రపంచవ్యాప్తంగా వాక్యాన్ని ప్రకటించినటువంటి మహాయోధుడు ఎవరు? పౌలు గారు. ఆ పౌలు గారి శరీరంలో ముళ్ళు ఉండటం మంచిదా కాదా? ఆ ముళ్ళు ఉండటం వలనే పౌలు పద్ధతిగా బ్రతికాడు, ఆ ముళ్ళు ఉండటం వలనే పౌలు గారు దేవుని పనిని నమ్మకంగా చేశాడు, ఆ ముళ్ళు ఉండటం వలనే తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, తను తాను 100% అవమానాలను సహించాడు, బాధలను సహించాడు, ఆకలి దప్పులు కోర్చాడు, తను తాను దేవునికి అర్పించుకున్నాడు, దేవునిలోని చివరికి ఐక్యం చేసుకున్నాడు, నిత్య జీవపు కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది అని ఎవరైనా చెప్పగలుగుతారమ్మా? ఇక్కడ భూమి మీద బ్రతికున్నప్పుడే చెప్పగలిగాడు అని అంటే ఎంత విశ్వాసం, ఎంత పరిశుద్ధంగా బ్రతికితే ఈ మాట అనాలండి. అలాంటి పరిశుద్ధుడి మీద మనం నిందేయొచ్చా? అలాంటి పరిశుద్ధుడి మీద ఈరోజు నిందలేస్తున్నారంటే ఆ నిందలేసే వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళ వాక్యం దయచేసి మీరు మంచిగా వినండి, బాగా శ్రద్ధగా వినండి. వాక్యంలో ఉన్నటువంటి దేవుని మనసు ఏంటో అర్థం చేసుకోండి, దేవునికి దగ్గరగాండి. మనుషులు నేనైనా ఇంకొకరైనా ఎవరైనా సరే ఈరోజు మంచిగా ఉంటారు, రేపు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనుషులను మీరు కొలవద్దు, కానీ ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి? మన అందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనిషికి ఇచ్చే ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి ప్రియమైన. మనిషికి అసలు ఎప్పుడు కూడా ఎవరైనా సరే, ఈరోజు నేను ఈ మధ్యలో మీకు నిలబడి ఈ వాక్యం చెబుతున్నానంటే ఇది నా గొప్ప కాదు, లేకపోతే ఇంకొకళ్ళ గొప్ప కాదు, ఇది దేవుడు అనుకున్నాడు, నా ద్వారా పలికించాడు, నేను కాకపోతే ఇంకొకడు వస్తాడు.
మీకు చెప్పాలనుకున్న మాటలు మాత్రం ఆగవు. మీ మాటలు మీకు చెప్పించే మాటలు ఎవరివి? ఆయనవి. ఆయన చెప్పిస్తున్నాడు. ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? ఇప్పుడు చెప్పించే చెప్పే మాట్లాడేవాడే వీళ్ళు ముఖ్యమా, లేకపోతే పంపించిన ఆయన ముఖ్యమా? ఆయనే ముఖ్యం ప్రియమైన వాళ్ళ. మన బ్రతుకులో ఆయనకే విలువ ఇవ్వాలి, ఆయన సన్నిధికి చేరాలి. ఆయనకి విలువ ఇవ్వాలి మన బ్రతుకులు. మీ అందరికీ తెలుసు అండి, మనుషుల మెప్పు ఏమా, మనుషుల మెప్పు ఆత్మకు ముప్పు. అలా ముప్పుకి ఈరోజు మనుషులందరూ కలిసి చాలామంది మెచ్చి కొంతమంది ఎడగొట్టారు. చెడిపోయినోడు ఏం చేస్తున్నాడో, తాను చెడిన కోతి అసలే కోతి, నిప్పు దొక్కింది కళ్ళు తాగిందంట. ఇది తిన్నగా కూర్చుంటుంది ఒకసోట. ఇది ఒక కోతి కాకుండా వనం మొత్తం చెడిపోయాలనుకోండి. తాను చెడిపోయారు, కొంతమంది చెడిపోయారు, వాక్యాన్ని పక్కన పెట్టారు, వాక్యాన్ని దాటిపోయారు, తమ జీవితాల్లో పాపం చేస్తున్నారు, అనేక మంది పాపానికి ప్రేరేపిస్తున్నారు. వారు చేసే బోధలలోని ఒక బోధే పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపము అని అంటున్నారు. పాపమా? ఎంతకే పాపం కాదా? పాపం అయితే కాదు, పాపం అయితే 100% కాదు. ఆ మాట మీద ఉండండి. దేవుడు మనందరం దీవించుకుని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా మేము మీ మాటలను తండ్రి ధ్యానించాం తండ్రి. ఒకరోజు ఈ భూమి మీద శరీరధారిగా బ్రతికి మీ కుమారుని నామ ఘనత కొరకు తండ్రి తన్ను తాను అర్పించుకొని ప్రపంచమంతా కూడా తిరిగి అనేకులను తండ్రి మీ చెంతకు చేర్చడానికి మీ కుమారుడైనటువంటి పౌలు గారు తండ్రి మరి తన జీవితంలో తండ్రి ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు, ఎన్నో బాధలు సహించి తండ్రి మీ నిత్య జీవాన్ని పొందడానికి అర్హత సంపాదించాడు తండ్రి. మాకు అనేకులకు తండ్రి మాదిరిగా ఉంచటం కోసమే తండ్రి మరి తన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది. ఆ ముళ్ళు తండ్రి తన్ను తగ్గించుకోవటం కోసం, మాకు తండ్రి మాదిరిగా ఉంచటం కోసం మీరు ఉంచారు తండ్రి. అది పాపం కాదని మీరు వివరించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ మనసులోని పరిశుద్ధమైనటువంటి ఈ తలంపులను తండ్రి మీ బిడ్డలందరూ విన్నారు తండ్రి. మరి విన్నటువంటి మాటల ప్రకారం తమ జీవితాల్లో బ్రతుకులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మరి వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి సహోదరులకు దూరంగా ఉండులాగిన తండ్రి, ముఖ్యంగా మిమ్మల్ని మనసుకు హత్తుకొని తండ్రి పరిశుద్ధమైన మీ తలంపులను తండ్రి మా జీవితాల్లో పాటించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మరి వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి సహోదరులను తండ్రి మీ చిత్తమైతే వారిని మంచి జ్ఞానంతో తండ్రి నింపండి. మీకోసం బ్రతికేటటువంటి ధన్యతను, నిజమైనటువంటి మార్పు తండ్రి వారి జీవితాల్లోని వచ్చులాగిన తండ్రి మేము కోరుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా తుదిశ్వాస విడిచే వరకు కూడా తండ్రి మా జీవితంలో వచ్చే శోధనలు, తలంపులు ఎన్ని వచ్చినా కూడా తండ్రి మేము ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జరిగిస్తూ తండ్రి పరిశుద్ధంగా కన్నుమూసేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.